హాయ్ వెల్కమ్ టు మహామ్యాక్స్ నేను మీ ఎన్ఎస్ఆర్ ఈరోజు మన ముందు దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారు ఉన్నారు త్వరలోనే అద్భుతమైన ఒక కార్యక్రమాన్ని ఆయన చేపట్టబోతున్నారు డైరెక్టర్స్ డే పేరుతో ఆయన చేపట్టిన ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ నుంచి అద్భుతమైన స్పందన కూడా లభిస్తుంది అటు దర్శకుల సంఘం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్పంచుకోబోతున్నారు అలాగే ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ అలాగే ఇతర భాషలకు సంబంధించిన స్టార్స్ కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు సో ఈ ఈవెంట్ గురించి అలాగే తన కెరీర్ గురించి తన ముందున్న సమస్యల గురించి దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీరశంకర్ ఏం చెప్తారనేది ఆయన మాటల్లోనే విందాం నమస్తే వీరశంకర్ గారు నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గతం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి రీసెంట్గా మీరు డైరెక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా థంపింగ్ మెజారిటీతో విజయం సాధించారు సో వాళ్ళు మా మెంబర్స్ యొక్క నమ్మకం అది నేను వస్తే ఏదో కొత్తగా చేస్తామని ఓకే వాళ్ళ నమ్మకాన్ని ఓం చేయకూడదని పెద్ద ఎత్తున ఈవెంట్ పెట్టాం సో ఈవెంట్ అలా కలిసి వచ్చింది మీకు అలా కలిసి వచ్చి ఓకే ఓకే అంటే ఈ ఈవెంట్ చేస్తామనే ప్రచారంలో మీరేమన్నా హామీ ఇచ్చారా ఎలా లేదు యాక్చువల్గా డైరెక్ట్స్ డే అనేది వరల్డ్లోని ఏ ఫిలిం ఇండస్ట్రీకి లేని ఒక డే అది అంటే ఫాదర్స్ డే మదర్స్ డే ఫ్రెండ్షిప్ డే వ్యారెంట్స్ డే ఎలా ఉన్నదో అలాగే ఫిలిం డైట్స్ డే అనేది ఓన్లీ తెలుగు ఫిలిం డేటర్స్ అసోసియేషన్ వాళ్ళే అనౌన్స్ చేసుకున్నారు అది ఓకే ఇది యాక్చువల్గా సిక్స్త్ డైట్స్ డే ఈవెంట్ కాబోతుంది ఓకే ఇంతకుముందు ఐదు ఈవెంట్స్ క్లోజ్డ్ రూమ్స్లో చిన్న మన ఫిలిమినా క్లబ్లో రెండు సంవత్సరాలు ఏమో కరోనా ఎఫెక్ట్ వాళ్ళు చేయలేకపోయాం ఒకసారి ఫార్మల్గా చేశారు ఇది వరకు ఉన్న కమిటీలు ఈసారి ఏంటంటే దాన్ని ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ లాగా చేయాలి ఎందుకంటే చాలా వెల్ఫేర్ కార్యక్రమాలు చాలా ఉన్నాయి నీడీ పీపుల్ ఉన్నారు ఓకే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు దాన్ని అది లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎఫర్ట్ చేయలేని వాళ్ళు అది ఎయిటీన్ హండ్రెడ్ స్ట్రెంత్ ఉన్న అసోసియేషన్ అండి ఇందులో డైరెక్టర్ అసోసియేషన్ అంటాం కానీ డైరెక్టర్స్ తో పాటు నాలుగు విభాగాల సభ్యులతో కలిసింది డైరెక్టర్ అసోసియేషన్ అంటే వాళ్ళని కూడా మేము దాంతో ట్రీట్ చేస్తాం అంతే కదా సో ఇందులో మన మీకు తెలియదే ఉంది క్రియేటివ్ ఫీల్డ్ లో సక్సెస్ స్పీక్స్ అంటాం కదా కొంచెం టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడే వాళ్ళు అలా ఉంటారు నీడీ పీపుల్ ఉంటారు మెయిన్గా సీనియర్ సిటిజన్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ వెల్ఫేర్ చూడాలి మనం అలాగే జాబ్ లేక స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి ఏదన్నా ఆసరాగా మనం ఏం చేయాలి వెల్ఫేర్ సమస్య ఎందుకంటే వెల్ఫేర్ అసోసియేషన్ ఇది సో తర్వాత నాలెడ్జ్ హబ్ లాగా తయారు చేయాలి మనం అప్ టు డేట్గా ఉండాలి మన సభ్యులు అనేది ఈ మోటివ్ తోటి ఈ కమిటీగా వచ్చాం ఇది నేను నాకు ఒక్కడికే విజు సరిపోదు నాతో యంగ్స్టర్స్ వచ్చారండి ఒక బాబీ బేబీ లాంటి ఒక బ్లాక్ బస్ట్ ఇచ్చిన సాయి రాజేష్ వైస్ ప్రెసిడెంట్గా అలాగే బింబిసారా బ్లాక్ బస్ట్ ఇచ్చి విశ్వంభరా అని చిరంజీవి గారితో చేస్తున్న వసిష్ఠం అలాగే శైలేష్ కౌల్ హిట్ సిరీస్ తోటి హిట్ ఇచ్చిన శైలేష్ కౌల్ అలాగే దేవ దేవదాసు నాని నాగార్జున గారితో అలాగే సుధీర్ బాబు వాళ్ళతోటి సినిమా చేశాడు శ్రీరామ్ ఆదిత్య ఇప్పుడు శరవణంతో తో ఫిలిం చేస్తున్నాడు మనమే అని తను ఎలాంటి యంగ్స్టర్స్ అందరూ రావటం వల్ల మనం ఒకే మోటివ్ తోటి అంటే ఏదో చెయ్యాలి అంటే దీని టిఎఫ్డిఏ టూ పాయింట్ ఓ చేయాలి అనేది అందరూ అనుకున్నది ఓకే సో నేను ఒక్కడనే అనుకుంటే జరిగే పని కదా వరకు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో మీరు చేశారు నేను అనుకునే కొన్నే చేయగలిగాను ఏంటంటే మాక్సిమం మేము అనుకునే చేయగలుగుతున్నాం అంటే లైక్ మైండెడ్ అవటం అంత యంగ్స్టర్స్ రిప్రజెంటేషన్ టూ థౌజండ్ ఫోర్టీన్కి మళ్ళీ వస్తా దానికి ముందు అసలు ఈ ఈసారి ఈ ఎలక్షన్లో ఫస్ట్ మీరు అసలు పోటీ చేయాలనుకోలేదు కదా నాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు పోటీ చేయాలనుకోలే అనుకోలేదు కానీ ఎందుకు సడన్గా రంగంలో దిగాల్సి వచ్చింది యాక్చువల్గా నేను వేరే అమ్యూజ్మెంట్ పార్క్ డిజైన్ మీరు చేయకపోగా రామ్ ప్రసాద్గా చేశారు చేశారనేది కూడా వచ్చింది అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు అవును అవును అది కరెక్టే అందులో ఓపెన్ అది యాక్చువల్గా నేను నన్ను చేయాలని చేయాలని అందరు అడుగుతున్నారు లేదంటే కొంచెం స్తబ్దుగా ఉంటుంది మీరు వస్తే ఏదో యాక్టివిటీ చేస్తారు వస్తే బాగుంటుంది అంటే నేను వేరే అమ్యూజ్మెంట్ పార్క్ డిజైనింగ్ లో ఉన్నాను వేరే మలేషియా కంపెనీ తోటి సో అది ఉంది కదా ఒక టూ ఇయర్స్ దానిపైన సరిపోతుంది మనకి సో వాళ్ళు ఫిలిం ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఫిలిం రిరేజ్ చేయాలన్నట్టుగా దాంట్లో ఉన్నాము సో ఎందుకు టూ ఇయర్స్ తర్వాత మన మన అవసరం ఏర్పడినప్పుడు మనం కూడా ఫైనాన్షియల్గా స్ట్రెంగ్ అయినప్పుడు వద్దాంలే అని నేను ఊరికే ఉన్నాను ఓకే కానీ అందరూ ప్రెజర్ చేస్తున్నారు ప్రెజర్ చేస్తున్న టైంలో రాంప్రసాద్ గారు వచ్చాడు నా దగ్గరికి వచ్చి ఇలాగ అంటే అప్పుడు ప్రజలు చేస్తున్నారు నేను వద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను నేను ఏదో వచ్చాం సంథింగ్ అందరికీ ఏదో హోప్లా ఉంది నేను ఏదో చేస్తా అని లేదండి ఈసారి నాకు అవకాశం ఏమి మీరు మీరేం చెప్తే చేస్తాను అన్న తర్వాత తర్వాత వాళ్ళకి చేద్దాం అనుకున్నాం ఇంక ఓపెన్గా బయటికి వచ్చి క్యాంపెయినింగ్ అది మొదలుపెట్టలే ఇంకా మన ఆదిత్య మిగతా వాళ్ళందరూ వచ్చి ఇంకా లేదు లేదు కానీ మీరే కొంతమంది ఆ అసోసియేషన్ తరఫున వాళ్ళు ఫామ్ అయ్యి వచ్చారు ఎవరు ఒక దీని కనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు అని చెప్పారు ఇనిషియల్ మీటింగే బయటకు వచ్చి ఇంకా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేద్దాం రాలది వరకు రాలేదు అప్పుడు మిగతా వాళ్ళు ఏంటంటే లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ అసోసియేషన్ అనేది రామ్ ప్రసాద్ మొన్న కూడా నేను మీటింగ్ పిలిసే కట్టరీ వచ్చాడు సముద్రం వచ్చాడు ఫ్యామిలీ లాగా ఉంటాం అంతే కదా మేము వేరే అసోసియేషన్ లాగా రచ్చకొచ్చి పడుకుని మీడియాకి ఎక్కి అలా చెయ్యం చాలా అందరూ కూడా డిప్లొమాటిక్గా ఎందుకంటే రెండు రాష్ట్రాల సమస్య కాదు కదా ఎయిటీన్ హండ్రెడ్ మెంబర్స్ వెల్ఫేర్ సంబంధించింది ఇది సో ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ లేదు లేదు వాళ్ళు వీళ్ళు వస్తే కాదు ఈసారి మీరు రావాల్సిందే అని బాగా అందరూ వచ్చి వచ్చి ఫోర్స్ చేశారు అప్పుడు రాంప్రసాద్ చెప్పాను ఇలాగా ప్రెజర్ ఉంది మీకు సపోర్ట్ చేయలేకపోతున్నాను నేను నేనే రావాల్సి వస్తుందని చెప్పాను మరి అందరం కలిసి ఒకే ఇదిలో వెళ్దాం అనేది అదే ఉంది రమ్మన్నా వాళ్ళు రాలా ఇంకా నేను వెళ్తానప్పుడు వాళ్ళు ప్యానల్ గా వెళ్ళారు అంతే రమ్మన్నా అందరం రమ్మన్న అందులో ఉన్న మిగతా అందరికి నేను ఫోన్ చేసి పిలిచాను ఇలా ఉంది మీరు కూడా నా లీడర్షిప్ మీద మీకు నమ్మకం ఉంటే ఓపెన్ మీరు రండి కలిసి అందరం చేద్దామని అనుకున్నాం ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ అనేది తప్ప మిగతా అన్ని నాకు ఓపెనే కదా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను పిలిచే తెరతాను కదా రాంప్రసాద్ గారికి నేను ఒకే మాట్లాడదాం చేద్దాం చూద్దాంలే అన్నందుకు నేను చెప్పాల్సి వచ్చింది అంతే అది చిన్నదే అది వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు అందరూ మీరు వచ్చిన వాళ్ళని జరుగుతుంది అనేది అందరికి అర్థమైంది కదా విగ్రస్గా వస్తే చేయలేరు అనేది అందరికి ఇది చిన్న ప్రకటమైనది ఈవెన్ అంటే మనం ఎంత వెల్ఫేర్ అనుకున్నా కూడా ఆ రోజు ఎలక్షన్ జరిగిన అంటే గొడవలేం జరగలేదు కానీ అని ఒక విధంగా చెప్పాలంటే పోటాపోటీగా ప్రచారం జరిగింది పోటాపోటీగా గ్యాదరింగ్ జరిగింది క్యాంపెయినింగ్ ఉండాలి చెప్పడం తప్పలేదు నేను నా నా వీడియో చూడండి అప్పుడు మీ కెరీర్ ఫోకస్గా ఉండి కూడా మీ అమూల్యమైన సమయాన్ని అసోసియేషన్కి సర్వీస్గా నలచడానికి మీరు ముందుకు వచ్చినందుకు పోటీలో అందరికీ నేను శుభాకాంక్షలు చెప్పాను వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అని వాళ్ళు తప్ప నేను ఎవరిని ఒక్కళ్ళని కూడా విమర్శించలేదు మీరు చూసుకోవచ్చు ఎవరైతే ఇది థ్యాంక్ జాబ్ అండి అసోసియేషన్కి వస్తే మన పెట్రోల్ డబ్బులు కూడా మనం పోయించుకుని వెళ్ళాలి అక్కడ మీకు తెలియదేముంది ఇలాంటి ఇదే ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు నేను మొన్న అదే భరద్వాజ్ గారిని పిలిచాను కృష్ణారెడ్డి గారిని పిలిచాను శంకర్ని పిలిచాను కాశీ విశ్వనాథ్ గారిని పిలిచాను ఆయన యూఎస్ లో ఉన్నాడు అందరినీ మన కట్టరైజ్ ప్రోగ్రామ్ ఉంటే మా ఓల్డ్ ఎక్స్ ప్రెసిడెంట్స్ అందరినీ పిలిచాను పోటీకి వచ్చిన రామ్ ప్రసాద్ సముద్రం కూడా పిలిచాను చూశారు కదా మీరు వచ్చేది నా మీద అదే ఉండదు నా మీద అందరూ వ్యక్తిత్వం తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇండస్ట్రీ మొత్తం తెలియపోవచ్చు కానీ నేను ఏ ఓపెన్ కానీ మొన్న ఆ కట్టెన్ డైజర్ ఈవెంట్ కి అందరూ కలిసికట్టుగా వచ్చి పాల్గొన్న తీరు చూసిన తర్వాత ఆ ఎలక్షన్ కూడా ఇలాగే యునానిమస్ గా జరిగి ఉంటే బాగుండేదేమో అనిపించింది కదా ఎప్పుడు ట్రై చేస్తాం మనం మొన్న కూడా ట్రై చేస్తూ కూర్చున్నాం వాళ్ళే కూర్చోలేదు మేము నన్ను ఎవరో ఫోన్ చేస్తే ఒకసారి కూర్చుండదు నేను ఓపెన్ రమ్మను అందరినీ కూర్చున్నాను నేను వస్తానన్నాను వాళ్ళది ఎవరికి వాళ్ళు ఉంటుంది కదా మనం అవ్వాలి ఇప్పుడు ఎవరికో కొందరికి ఏంటంటే ఆ చైరు ప్రెసిడెంట్ అనిపించుకోవాలని కొందరు ఉంటుంది ప్రెసిడెంటే ఏం చేయాలని కొందరికి విజన్ ఉంటుంది ప్రెసిడెంట్ ఈ చేసి తీరాలని కొందరు ఉంటుంది మేము ఉంటుంది కదా ఇప్పుడు కొందరికి పదవి కావాలనుకునే వాళ్ళు రారు నేను నేను ఓపెన్గా ఉన్నాను కూర్చుని కూర్చొని మాట్లాడదామని కూడా చెప్పాను తర్వాత నేను నిలబడ్డా కూడా రాలేదు వాళ్ళు రాలేదు ఎందుకని అంటే వాళ్ళు మేము గెలుస్తాం అనేవాళ్ళు అందులో పెద్ద రప్చర్స్ ఏమి లేవండి ఎవరికాళ్ళు మాకు సపోర్ట్ చేసి ఉన్నారు కదా గెలుస్తానేమో అనేది ఉంటది కదా కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది పోటీ చేసే వాళ్ళకి అది మేము మేము ఎలక్షన్ రోజు కూడా పక్క పక్కనే కూర్చున్నాం రిజల్ట్ సరదా జోక్ వేసుకుంటే కూర్చున్నాం అంత ఫ్రెండ్లీగా మా వాళ్ళు నిలబడ్డం నిలబడ్డారు కానీ ఆ రోజు తెలిసిపోయినా ఇప్పుడు సముద్రం తర్వాత ఇంకేం లేదు ఇంక నెక్స్ట్ ఎలక్షన్ లేవు నువ్వే అంటాడు అదేం కాదులే రెండు నిమిషాలు చూసాక ఎవరో ఒకటి రావాలి ఇంకో కొత్త ఆలోచనతో ఇంకొకళ్ళు నేను ఇంకా త్రీ పాయింట్ ఓ చేసే గాలి కూడా రావచ్చు కదా ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఫౌండేషన్ వేసుకుంటే వచ్చారు ఇప్పుడు భరద్వాజరా టైంలో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ కావాల్సి వచ్చేవాళ్ళు దాన్ని నిలబెట్టారు కదా సి కళ్యాణ్ భరద్వాజ ఎన్ గోపాల గారు మన ఆఫ్ఘనిస్తాన్ రాజు గారు వీళ్ళందరూ బిగినింగ్లో మరి హైదరాబాద్లో అసోసియేషన్ అనుకుంటున్నాను వాళ్ళందరూ కృషి ఉంది కదా కేబి తిలక్ గారు దగ్గర నుంచి అందరూ కృషి ఉంది కదా వాళ్ళందరిని మర్చిపోవాలి అప్పుడున్న పరిస్థితుల ప్రకారం అది ఏం చేయలేరు చేశారు అందరూ ఈ లాస్ట్ సిక్స్ ఇయర్స్లో కొంచెం మెంబర్స్లో ఇంకా ఏదో చెయ్యాలి కదా ఇంకో చేయాలనే ఒకటి ఉంది దాన్ని రీచ్ అవ్వాలని మేము మేము ఉండగా మేము ట్రై చేస్తున్నాం మేము నేను వస్తే చేయలేకపోవద్దు నా అలాగే అవును మీ మీ గెలుపు మీద మీ కాన్ఫిడెన్స్ ఉంది మీరు గెలిచారు కానీ యునానిమస్గా మీ ప్యానల్ మొత్తం ఇలా గెలుస్తుంది ఎక్స్పెక్ట్ చేశారు అసలు చేసాం అంటే నాకు ఒక రెండు ఈసీలు అటు ఇటు వస్తారని నేను ముందే చెప్పాను సఫాలజిస్ట్ నేనని పేరు పెట్టాడు మీ ప్రభు జర్నలిస్ట్ ప్రభు చెప్పాను నువ్వు పోటీ ఇస్తావు దగ్గర దగ్గరకు వస్తావుగా నువ్వు గెలవు అని కూడా నువ్వు ఎలా అన్ని కరెక్ట్ గా నేను ఏం చెప్పాను జరిగింది తెలిసిపోద్దండి మనకి కొంతవరకు జ్యోతిష్యం కాదు కానీ పల్స్ తెలిసిపోతుంది కదా సరే మనం ఫోన్ చేసి ఇలా ఇలా ఉంది ఇలా ఉంది అని ఆ రెస్పాన్స్ ఉంటుంది చూసారు మనతో మాట్లాడేదే ఫోన్లో ఇడు మనకు ఓటేస్తాడు ఏదో తెలిసిపోతుంది ఎవరండి వేరశంకర్ ఆ ఎలక్షన్ ఓకే అండి సరే అంటే ఆడేడు ఆ రెస్పాన్స్ తెలిసిపోద్దు మా ఇది మనకి రాదు అని తెలిసిపోతుంది ఈ ఫోన్లు చేస్తే కూడా పూర్తిగా మళ్ళీ పద్దెనిమిది వందల మందికి చేయలేము నేను హార్డ్లీ ఒక త్రీ హండ్రెడ్ ఫోన్స్ చేసి ఉంటాను అవుట్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ టైం ఉండదు ఫోన్ చేసామంటే ఇంపాక్ట్ గా చెప్పాలి మనం ఎందుకు చేసాము వరకే బాసు ప్రెసిడెంట్ కి గెలిచాను మరి చూడాలి అంటే కాదు కదా నేను ఎందుకు వచ్చాను ఏం చేయబోతున్నా చెప్పాలి చెప్పాలి అలా చెప్పాం మేనిఫెస్టో ద్వారా చెప్పావు సారథిలో మీటింగ్ పెట్టి అక్కడ చెప్పావు అక్కడ సరిపోయింది అంటే అక్కడ ఇంచుమించు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారు మేము ఫోన్ లో కవర్ చేయలేని అక్కడ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యారు కదా వీళ్ళు చేయగలరు ఆ ఫొటన్షియల్ అది వచ్చింది అంత రాబట్లే రాకపోతే అంత ఎందుకు వేస్తారు కొంచెం డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి కొంచెం ఆలోచన చేస్తారు కొంతమంది మందు పార్టీలు ఇచ్చారు లక్షల లక్షలు ఖర్చు పెడారు పాపం నేను తిట్టేవాళ్ళని ఫోన్ చేసి ఎందుకు ఇలా ఖర్చు పెడతారు మీరు అలాగా అలాగే వేయరు అక్కడ మేము అంతా మాకే ఓటేసి ఉంటారు అలా ఖర్చు పెట్టకండి అనవసరం అంత ఫండ్ ఉందా పర్సనల్ ఫండ్ ఫండ్ లేదు డైరెక్ట్ అసిషన్ లో అంత ఫండ్ ఉందా పర్సనల్ గా అంత ఖర్చు పెట్టారు పర్సనల్ ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టారంటే ఏ భరోసా ఖర్చు పెట్టారని కదా పాతవరకు పాప ఇక్కడే ఉండదు సార్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజర్ ముగ్గురు సంతకం పెట్టకుండా కమిటీలో ఓకే అవ్వకుండా ఒక పైసా మిస్ చేయడానికి ఏ అసోసియేషన్ లోనూ ఉండదులేండి అది వేరే విషయం వాళ్ళు ముగ్గురు కొమ్మక్క ఏదో చేయాలి తప్ప ముగ్గురు కొమ్ముకోవడానికి ఎప్పుడు పరిస్థితులు ఉండవు కదా కొన్ని అసోస్లో ముగ్గురు ఏకమై లక్షల లక్షలు తినేసి ఉన్నాయి కేసులు అందరూ మా అసేషలో ఎప్పుడు అలా జరగలే ఇది అడ్డు పెట్టుకుని సాగే మన హౌసింగ్ సొసైటీలో రాంగ్ అదరైజ్ లెటర్ ఇచ్చి వ్యాపారం చేసిన వాళ్ళు అలా చేస్తే చేయ తప్ప ఈ ఫండ్ని మిస్యూజ్ చేయడానికి ఎక్స్ప్లెక్ట్ చేయడానికి ఉండదు అది పకడ్బందీగా ఉంటుంది ఊరికే అనిపించుకుందాం ఇప్పుడు సెన్సార్ మెంబర్ తెలుసారా పొలిటికల్ సెన్సార్ బోర్డు మెంబర్ తెలుసా అని చెప్పుకుంటారు అంతే కదా అలాగా ఇప్పుడు ఎంత ఓటింగ్ జరిగిందర్టీ ఇంకా ఏడు వందలు ఓట్లు పడలేదు రాలేదు ఇప్పుడు అదే ఎక్కువ లాస్ట్ టైం నైన్ సెవెంటీ ఇప్పుడు జనరల్గా డైరెక్టర్స్ అంటే ఒక విజన్ ఉన్న అంటే మిగతా అసోసియేషన్ సంగతి పక్కన పెడితే ఇక్కడ కూడా అంత ఓటింగ్ అనేది కనీసం మినిమం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అన్న జరగకపోవటానికి ఏంటి రీజన్ అంటే కొంచెం చాలామంది ఈ వర్క్ లేని వాళ్ళు ఊర్లో ఉండటం లేకపోతే వేరే షూటింగ్స్లో ఉండటం అవుట్డోర్లో వాళ్ళు రాలేరు కదా అలా పోస్టల్ బ్యాలెట్ పర్మిషన్ ఎన్ని వేసుకున్నా హండ్రెడ్ హండ్రెడ్ అవుతుంటాయేమో మాకు ఇది బయట సొసైటీలో పోలింగ్ జరిగితే సిక్స్టీ సెవెంటీ ఎలా ఉంటుంది ఇక్కడ అంతే అదే పర్సెంటేజ్ ఉంటుంది మీకు మా అంత జరిగింది మొన్న అంత ప్రచారం అయ్యి మొత్తం అదే ఎందుకు అంటున్నా ఇప్పుడు మా ఎలక్షన్ జరిగితేనేమో టాప్ స్టార్ల్లో ఎక్కువ మంది రారు అదే డైరెక్టర్ సజెషన్ జరిగితే టాప్ డైరెక్టర్లో చాలా మంది రారు వచ్చారు మనకైతే కొంతమంది వచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ రాలేదు రాజమౌళి గారు ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండి సుకుమార్ గారు షూటింగ్లో ఉండి అవుట్డోర్లో ఇలా బోయపడు శ్రీను శివ పైడిపల్లి వంశీ బాబీ అందరూ వచ్చారు మిగతా వాళ్ళు త్రివిక్రమ్ ఒకడు ఎక్కడో భీమవరం ఎక్కడో ఉండి రాలే ఇది వరకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఓటేశారు ఇదివరకు మేము అప్పుడు నిలబడ్డప్పుడు వస్తారు మాక్సిమం వచ్చినట్టే మంచి ఓటింగ్ హండ్రెడ్ పర్సెంట్ రాదు హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదు ఎయిటీన్ నైన్టీ వరకు రీచ్ అవ్వగలిగితే సెవెంటీ వచ్చినట్టేగా సెవెంటీ ఫైవ్ వచ్చినట్టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినట్టే బాగా వచ్చినట్టు ఓకే నెక్స్ట్ లాస్ట్ టైం నైన్ సెవెంటీ అందుకత ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది బాగా పెరిగింది నెక్స్ట్ టైం ఇంకా బాగా పెరుగుద్ది అంటే కొంచెం మోటివేట్ అయ్యారు కదా అసోసియేషన్ హానర్ బాగా పెరిగిందని అందరూ రోజు నేను వాట్సాప్ చూస్తే ముందు ఈ ప్రశంసలు చూసుకోవడమే ఇలా ఇలా మీరు వచ్చాక ఇలా ఇలా ఉంటుంది సరే మన డ్యూటీ మనం చేసుకుంటే అలా ఇవన్నీ చదువుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుందని సో ఇప్పుడు ఈ ఈవెంట్ జరిగి మెంబర్స్ కనుక బెనిఫిషి బెనిఫిషరీస్ మనం ఏమన్నా మనం చేసే ఇవన్నీ అందరికీ అందుబాటులోకి వస్తే నెక్స్ట్ ఎలక్షన్కి ఈ ఓటింగ్ శాతం ఇంకా డెఫినెట్గా ఆస్కారం అనేది ఉంటుందిగా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఎప్పుడూ లేదు ఇదివరకు మెంబర్షిప్ తీసుకున్న డైరెక్టర్లు చాలామంది నెలకి ఇరవై ఐదు లక్షలు మెంబర్షిప్లలో వచ్చినాయి రెండు నెలలను ఇరవై ఇరవై ఐదు ఎప్పుడు రాల మ్యాక్సిమం రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు అలా వచ్చి మేము వచ్చాక మేము చేసే యాక్టివిటీస్ చూసి వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది కొత్తగా బ్లాక్ బస్ట్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా జాయిన్ అవ్వలేదు అందుకొత్తం ఇప్పుడు జాయిన్ అవుతున్నారు అందరు సందీప్ వంగ కూడా జాయిన్ అయ్యడం అన్న సో ఇంకా టాప్ రేంజ్లో ఉండి జాయిన్ అవ్వని డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు రాంగో గారు నాకు అవసరం లేదు కదా అంటాడు మేము అడగము ఆయన ఇది అవసరం లేనప్పుడు మాకు ఆయన కూడా అవసరం ఉండదు అంతే కదా మ్యూచువల్ అసోషన్ అయితే ఫ్యామిలీగా ట్రీట్ చేయమంటాం ఆయన ఫ్యామిలీ ఏంటని నవ్విడనుకోండి ఘటకరంగా ఉంటుంది మేము ఫ్యామిలీగానే ట్రీట్ చేస్తాం అసోషన్ ఇప్పుడు ఫస్ట్ టైము మా ఈవెంట్ని ఫ్యామిలీతో ఇన్వైట్ చేస్తున్నాం వన్ ప్లస్ త్రీ ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ఏ టెక్నీషియన్ అయినా ఏ హీరో అయినా వాళ్ళ ఈవెంట్లకి వాళ్ళ ఫ్యామిలీతో ఇన్వైట్ చేసినప్పుడు అది లేదు ఫస్ట్ టైం మనమే ఫ్యామిలీతో ఇన్వైట్ చేస్తున్నాం వాళ్ళే మాకు నాలుగు వేల మంది ఉంటారు మా మెంబర్స్ ఫ్యామిలీస్తో కలిపి అవకాశం ఇవ్వాలండి ఎందుకంటే ఆ ప్రివిలేజ్ లేదు ఇప్పుడు దాకా మా ఆయన పనిచేస్తున్నాడు డేట్ రేషన్ ఫంక్షన్ అయితే కూడా మేము ఫ్యామిలీతో రాలేకపోతే ఎలా అనేది తిన్నాళ్ళు ఉంటది కదా అది ఫస్ట్ టైం మేము కల్పిస్తున్నాం అది మేము చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాం ఆ విషయంలో ఓకే సో ఇప్పుడు ఈ ఈవెంట్ అనేది పక్కన పెడితే ఫండ్ రైజింగ్ కోసం ఈవెంట్ చేస్తున్నారు అది ఓకే దానికి ఒకటి ఉంది అనేది ప్రపంచానికి తెలియాలి టైం మనకి బెనిఫిట్ ఉండాలి రెండు విధాలుగా హెల్ప్ అవుతుంది సో ఈవెంట్ పక్కన పెడితే అసలు డైరెక్టర్ అసోసియేషన్ ముందున్న ప్రధానమైన సమస్యలు ఏంటి ఏం లేదు వెల్ఫేర్ ఇప్పుడు నీడీ పీపుల్ ఉంటారు ఇది వెల్ఫేర్ అసోసియేషన్ ఇది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాదు అలాగే లేకపోతే ఒక ప్రోడక్ట్ని తయారు చేసే కంపెనీ కూడా కాదు వెల్ఫేరే ఒక ప్రధానమైన సమస్యలు ఏమొస్తాయంటే ఓన్లీ మీకు సమస్యలు అంటే ఏంటంటే మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబర్ అంటే కొన్ని సమస్యలు వస్తాయి వేరే మిగతా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సంబంధించిన అసోసియేషన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వెల్ఫేరే వెల్ఫేరే వెల్ఫేర్ రైట్స్ ఇప్పుడు ఏదో ఇదివరకు ఒక ఇష్యూ జరిగింది ఒకటర్ ఒక ఆర్టిస్ట్ ఏదో అని అంటే కోఆర్డినేషన్ కమిటీ పెట్టడం సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిన విషయం యూనిట్లో పట్టుకుని తిడితే మేము కోఆర్డినేషన్ కమిటీ సారీ చెప్పాడు ఆర్టిస్ట్ మీకు తెలిసిన విషయం అది అలాగే ఒక కత్తి నేను రైటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కత్తి సబ్జెక్ట్ విషయంలో నరసింహం దాన్ని చాలా పోరాటం తమిళనాడు నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది భారతీరాజు గారు అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు అది గెలిచాం పోరాడి అప్పుడు దాసనరావు గారు మనకు చైర్మన్ గా ఉన్నారు ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన హెల్ప్ తీసుకున్నాం ఆ ఇష్యూలో అలాగే చాలా ఇష్యూలు ఈ కథ వేదాచౌర్యాలు అనేవి చాలా జరుగుతాయి ఇప్పుడు దాని మేము చాలా న్యాయాలు చేశాం మేము డైట్రసేషన్ పరంగా కాంబెన్సేషన్ ఇప్పిచ్చాం నేను ఉండగా ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరో డైయెక్టర్ అతని పేరు తీసేసి ప్రొడ్యూసర్ పేరు వేసుకున్నాడు అవును అదో ఇష్యూ అందుకింత కమిటీకి వెళ్ళింది అది అందు కింద కమిటీ మొన్న వచ్చిన కళ్యాణ్ అదే వచ్చింది తర్వాత మేము వచ్చాక మళ్ళీ మా కంప్లైంట్ పెట్టాడు దాన్ని ఫార్వర్డ్ చేయాలి ఇప్పుడు మేము అగైన్ నా క్రెడిట్ నాకు కావాలన్నాడు ఆ ఇష్యూ ఉంది ఇప్పుడు వన్స్ సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు క్రెడిట్ తీసుకొని ఏంటి ఎగ్జాంపుల్ అయిపోద్ది కదా అది చేశారు కదా అప్పుడు ఓకే కదా మీరేం మాట్లాడలేదంటే మేము సుమోటే మాట్లాడాము మెంబర్ వచ్చి నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అంటేనే మేము మెంబర్ రెచ్చగొట్టం మెంబర్ నిలబడాలి ఫస్ట్ తన హక్కు కోసం ఫస్ట్ నిలబడాలి మెంబర్ పోరాడాలి తర్వాత అసోసియేషన్ అన్నయ్య టు క్రెడిట్ తప్పే ఉంది ఇప్పుడు ఇది ఒక ఉదాహరణ అవకూడదు కదండి అయిపోయింది కదా అంటే కాదు కదా నేను అనేది జనరల్ గా పబ్లిక్ లో ఉండే టాక్ అప్పుడు రిలీజ్ అయిపోయింది రిలీజ్ అప్పుడు చేయకుండా ఇప్పుడు ఏంటి అనే టాక్ వస్తుంది కదా కమిటీలో వాళ్ళు ఇతని కంప్లైంట్ ఇచ్చినా కూడా అతన్ని రెస్పాన్స్ ఇవ్వలేదు అది ఎందుకు నీకు అన్నట్టే చెప్పారండి నేను నేను కూడా ఎందుకు లేదు అనేటప్పటికి ఇదేమైనా గెలవేమో నేను అవుట్ అయ్యానని చెప్పాడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు కంప్లైంట్ చేసిన మేము చేస్తే రాలే అంతే నువ్వు కంప్లైంట్ చేయకుండా మేమైతే సుమోటోకి ఏం చేయలే అని ఏం చేయవండి మనం అతనికి న్యాయం జరిగిందంటే ఉన్న సోషల్ మీడియా అన్నిటిలో అతని పేరు కదా అవి కాకుండా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ గా ఏమన్నా టర్మ్స్ అందులో క్రెడిట్ క్రెడిట్ అది అది డెఫినెట్గా అసోసియేషన్ పరంగా మా బాధ్యత కదా ఒకసారి సఫర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాక వీ షుడ్ ఫార్వర్డ్ దిస్ ఇష్యూ ఇష్యూసరా కౌన్సిల్ పంపించాలి మేము అది ఉంది అది ఇష్యూ ముందు నడుస్తుంది ఓకే ఇవి కాకుండా మేజర్ ఇష్యూస్ ఏమిన్నాయి ఇంకా మేజర్ ఇష్యూస్ పెద్దగా అయ్యో అడ్వాన్స్ ఇచ్చాం రాలేదు మీ డైరెక్టర్ ఇవ్వలేదు అలాంటివి ఉన్నాయి అని కోఆర్డినేషన్ కమిటీలు తేలాల్సినాయి అడ్వాన్స్ ఇచ్చాక మీరెందుకు సినిమా తీయలేదు అనేది తెలియాలి కదా లేకపోతే తనే చేయను అన్నాడు అనే కోఆర్డినేషన్ కమిటీలో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది కోఆర్డినేషన్ కమిటీ అంటే మేము ఒకళ్ళని తేల్చడానికి బాగుండదు అది ప్రొడ్యూసర్స్ మేము కూర్చోవాలి ఎప్పుడు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ ఎవరెవరు అప్పటికప్పుడు తయారవుద్ది వాళ్ళు నుంచి కొంతమంది వస్తారు మా నుంచి కొంతమంది ఓకే ఓకే మన అసోసియేషన్ వైపు నుంచి ఒక కమిటీ అలా అలాగే ఉండదు పర్మనెంట్గా ఉండదు ఇప్పుడు అవైలబుల్ గా ఎవరు ఉండి రిప్రెజెంట్ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి అంతే పర్మనెంట్ గా కోర్డినేషన్ కమిటీ అని ఒకటి ఉండదు ఓకే సో కమింగ్ టు ఈ ఈవెంట్ అసలు ఈ ఈవెంట్ అనేది ఇంత గ్రాండ్ స్కైల్లో చేయాలనే ఆలోచన ముందు అసలు ఎవరికి పుట్టింది దాన్ని ఎలా ఆచరణలోకి పెట్టారు అంటే మేము ఎలక్షన్ టైంలోనే మేము మా ప్యానల్ అనుకున్నాం మే మే ఫోర్త్ అనేది డేడ్స్ డే కాదు ఆ డేట్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేయాలి అట్ ది సేమ్ టైం ఫండ్ రైజింగ్ లాగా ఉండాలి దానికి అప్పుడు మనకు రెండు విధాలకు ఉపయోగపడుతుంది నీడీ పీపుల్కి మనం చేయడం వెల్ఫేర్ చేయడానికి కావాల్సిన ఫండ్స్ వస్తాయి అని రెండు రకాలుగా ఆలోచించి చేద్దాం అనుకున్నాం అప్పుడు ఎల్బీ స్టేడియంలో చేద్దామని అలా అనుకోవాలా ఓకే వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన ధైర్యం అసోసియేషన్ మెంబర్స్ తమ్మింగ్ మెజార్టీ మమ్మల్ని గెలిపించడం సో థింక్ పిక్ అనుకున్నాం థింక్ పిక్ చేయగలవా లేదా అని కల్చరల్ కమిటీ అనిల్ రావుపుడి మారుతి గారు చందు రెడ్డి నంది రెడ్డి మధురా శ్రీధర్ మన శైలేష్ కొల్ను శ్రీరామ ఇచ్చ సాయి కూర్చొని ఒక కల్చరల్ కమిటీగా ఫామ్ అయ్యి ఒక ఇరవై ఐదు మంది చేయగలవా అంటే అందరం ఓకే మనం అందరం చేద్దాం డెఫినెట్ గానీ అందరం ముందుకు వచ్చాక అప్పుడు డిసైడ్ చేసాం ఎల్బి స్టేడియం లో చేద్దాం ఓకే అని అలా చేస్తే ఏంటంటే అప్పుడు ఈ ఏళ్ళ చేద్దాం అప్పుడు హీరోలు వస్తే కదా బట్ నేను ఎక్స్పెక్ట్ ఏంటంటే ఏ హీరో దగ్గరికి వెళ్ళినా చాలా పాజిటివ్ ఇచ్చారు ఓ పెద్ద బాగా చేస్తున్నారు మీరు వస్తాను డెఫినెట్ గా అరే ఆ రోజు షూటింగ్ ఉంటుందేమో అలా రాలేనేమో అని ఒక్కళ్ళు కూడా అనలా డెఫినెట్గా మేము రావాలి కదా అన్న ఏదో అయితే మేము రావాలి కదా మీరు చేస్తున్నప్పుడు అంటే అంత ఫ్రెండ్లీ నేచర్తో ఉన్నారు డైరెక్టర్లు అంటే ఓకే వాళ్ళందరూ అలాగే మేము గెలిచినప్పుడు మేము చేసిన హామీలు ఇచ్చిన ఏదైతే గ్రూప్ వెల్ చేస్తాము మిడ్ డే మీల్ పెడతాము ఎవరైతే నీడీపీన్నారో ఒక పూట భోజనం పెడదామని ఇలాంటి స్కీమ్స్ అనుకున్నప్పుడు కొంతమంది ఇదే అంటున్నాను ఇప్పుడు సాయి రాజేష్ అలాంటి వాళ్ళని ఒక సీనియర్ డైరెక్టరే మా వాళ్ళే మీరేంటి అవి చేస్తావు ఇవి చేస్తావు మీకు వన్ ల్యాక్ కూడా రాదు ఎవరు ఎవరు మీకు తెలియదేమో అని వాళ్ళు డిమారలైజ్ చేయడం మొదలెట్టారు సార్ ఏంటి సార్ నిజమేనా మనకు రావా మనం ప్రామిస్ చేసామని ఇళ్ళు ఏం లేదు మన రైట్ కాజ్ ఉంటే మనం చేసే సంకల్పం కరెక్ట్ గా ఉంటే మంచి అంటే అందరూ సోను సూద్ ఒక్కడో నిలబడి చేస్తే అందరూ ఇచ్చారు కదా అలాగే చిరంజీవి గారు త్రిపుల్ సి పెట్టి ముందు అసలు మన కార్మికులను ఆదుకోవాలని పెట్టినప్పుడు వాయంతో పాటు మిగతా హీరోలు అందరూ ఇచ్చారు కదా మనం చేసేది అయినప్పుడు లక్ష ఏంటి ోల్డ్ అంతా వస్తుంది మనం అవన్నీ పట్టించుకోకండి అన్ని కొంచెం జలసీ పార్ట్ అది వీళ్ళందరూ వచ్చి ఈ ప్యానల్ ఏంటి ఎంత పాజిటివ్ వైబ్ వచ్చింది నేను సపోర్ట్ చేసే ప్యానల్ పోటీ అయిపోయింది అనుకుని ఈ స్ట్రాటజీగా మిమ్మల్ని డిమో చేయడానికి మాట్లాడే మాటలు తప్ప ఇంకేం కాదు మీరు నమ్మొద్ద మరి ఈ రోజున అదే డైరెక్టర్ కామెంట్ ఏంటి మరి సైలెంట్ మాట్లాడరు బాగా చేస్తున్నారు మీరు బాగా చేస్తున్నారు చేయగలరు అంటాం తప్ప ఇంకేం లేదు సైలెంట్ ఎందుకంటే రిజల్ట్ రోజే ముప్పై లక్షలు అనౌన్స్ అయినాయి ఎవరు మా డైరెక్టర్లు కాదు ప్రొడ్యూసర్లు మేము ఏదన్నా ఇష్యూ వస్తే ప్రొడ్యూసర్ ఫైట్ చేస్తాం వాళ్ళు ఎంత ఫ్రెండ్లీ ఉన్నారు చూడండి ఆ రోజు ఎస్కేఎన్ మేబీ బ్లాక్ బస్ట్ ఒకటే హిట్ తనకి తన సినిమా పెద్ద హిట్ ఆయన కూడా ముందుకు వచ్చి పది లక్షలు ఆ రోజు రోజు రిజల్ట్ రోజు అనౌన్స్ చేశాడు బన్నీ బాస్ ఆరు లక్షలు యూవీ క్రియేషన్స్ ఇంకెంత కావాలి మీకు అంటే ఓ ముప్పై లక్షలు ఉంటే బెటర్ అంటే ఇప్పుడు ఎంత వచ్చింది పదహారు ఓ పద్ ఆ పద్నాలుగు మేము ఇస్తున్నాను వాళ్ళు విక్రమ్ గారు వాళ్ళందరూ అనౌన్స్ చేశారు ఫస్ట్ రిజల్ట్ రోజు ఒక లక్ష రాదు అనుకున్న ఆ డైరెక్టర్ ఆ రోజు అది అవ్వగానే ఆ రోజు నిద్రపెట్టి ఉండదు నాకు తెలిసి అరే మనం ఇలా అన్నాం కదా ఇదేంటి ముప్పై లక్షలు అని ఇలా ఉంటుంది స్ట్రాటజీ ఏంటంటే లార్జర్ ఇంట్రెస్ట్ ఆలోచించరు అసోసియేషన్కి మంచి జరుగుతుంది కదా లార్జ్ స్కేల్లో అరే మనం డిమోరలైజ్ చేయకూడదు అని ఉండదు మన సపోర్ట్ చేస్తున్న ప్యానల్ కాకండి ఇది వస్తుంది అని ఒక జలసీపాటి తప్ప నేనెప్పుడు గాడ్ ప్రామిస్ గా నేను లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ అసోసియేషన్ ఆలోచిస్తాను కాబట్టే ఈ రోజున అందరూ నమ్ముతారు ఆ పాజిటివ్ ఇమేజ్ ఉందంటే కారణం మనం ఓపెన్ మైండ్తో ఉండి మనం చేయగలిగింది ఏదైనా ఉంటే చేయాలి తప్ప వేరే నాకన్నా మంచి పని చేస్తే నేను తప్పుకుని అతను సపోర్ట్ చేస్తాను నేను ఆవిడ మంచి విజంతో వచ్చి సార్ ఎలా సార్ నెక్స్ట్ లెవెల్ ఇలా చేద్దామంటే చే నువ్వు నువ్వే ప్రెసిడెంట్ నేనే సపోర్ట్ చేస్తే నిలబెడతా అలా ఉంటుంది ఇప్పుడు ఓకే ఈ అనౌన్స్ మీరు గెలిచిన రోజే ముప్పై లక్షలు వచ్చింది ఇప్పుడు అయితే అసలు ఇక దానికి ప్రభాస్ ముప్పై లక్షలు అనౌన్స్ చేశారు వరకు రివీల్ అవ్వలేదు కాబట్టి మేము ఆ వీడియోస్ ఫొటోస్ పెట్టలేకపోయాం ప్రభాస్ గారిది మారుతి గారి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏంటి ఎంతమంది వచ్చారు అని అన్నాడు అంతమంది డైరెక్ట్లో వెళ్ళాం వెళ్తే చాలా అయ్యో డెఫినెట్ గా వస్తాను పెద్ద పెద్ద మల్టీ బిలినియర్ల పెళ్ళిళ్ళకే వెళ్ళలేదు ఆయన పిలిస్తే కానీ మీ దానికి వస్తారని చెప్పి అప్పుడు ఇలాగ ఏదన్నా చారిటీకి ఇస్తే బాగుంటుందని మారుతి గారు ఇలాగ మెహర్ రమేష్ ఇలా మాట్లాడినప్పుడు డెఫినెట్గా ఇద్దాము అని అని ఈ అండ్ రైజర్ రోజు అనౌన్స్ చేసేయమని మారుతి గారు అడగాయనండి థర్టీ ఫైవ్ లాక్స్ అనౌన్స్ చేశాడు ఆయన ఇంకా మిగతా వాళ్ళు అనౌన్స్ చేశారు వాళ్ళ పేర్లు చెప్పట్లేదు మేము ఎందుకంటే వాళ్ళు ఇంకా స్టేజ్ మీద ఉన్నారు కొంతమంది ఓకే ఈయన పబ్లిక్గా ఈయన అనౌన్స్ అయినాడు కాబట్టి ఆ ఫిగర్ వచ్చింది చాలా మంది ఉన్నారు ఒక ఐదారు ఉన్నారు అక్కడ రేపబ్ మన ట్రస్ట్ ఓ ట్రస్ట్ లోడ్ చేసి ఉండే ట్రోసియేషన్కి ఆ ట్రస్ట్కి మన వీళ్ళందరూ ఉన్నారు మన రాఘవేంద్రరావు గారు వినాయక్ సుకుమారు మన హరీశ్ శంకరు యనశంకర్ మెహర్ రమేష్ నందిని రెడ్డి సురేందర్ రెడ్డి ఓకే బోయిపాటి సేను కొట్టాల శివ వీళ్ళందరూ పదకొండు మంది వాళ్ళు ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ ఎప్పుడో ఫ్లోట్ అయింది దానికి యాక్ట్ రావడం కొంచెం లేట్ అయింది ఓకే కొంచెం మధ్యలో కొంచెం ఈ అది పర్పస్ లేదు కదా వాళ్ళు కూడా యాక్టివేట్ చేయలేకపోయారు ఎందుకంటే ఇక్కడ ఒక అసోసియేషన్గా వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు ఈ ట్రస్ట్ నుంచి జరిగితే బాగుంటుంది అన్నీ ఉంటే అది అది యాక్టివేట్ అవును ఆ కరోనా ఎఫెక్ట్ వాళ్ళకు కొంత తర్వాత వాళ్ళు ఏమి అనుకోకపోవటం వల్ల కొంత అలాగే ఇప్పుడు మనం వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి అది యాక్టివేట్ అవటం ఇప్పుడు ట్రస్ట్కే ప్రభాస్ గారిది కూడా తీసుకున్నాం ఓకే టోటల్గా ఈ ఈవెంట్కి ద్వారా ఎంత కలెక్ట్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫిగర్ మనం చెప్పలేం కానీ క్రోర్స్లోనే ఉంటుంది అది టూ ఆ త్రీయా అని చెప్పలేం మినిమం టూ అయితే ఈవెంట్ వల్ల వస్తుంది మనకి టికెట్ ఏమైనా పెడుతున్నారా టికెటింగ్ పెట్టాం నిన్న ఓపెనింగ్ బుక్ మేషో నిన్న ఓపెనింగ్ రోజే రెండు వందల యాభై అన్నో టికెట్ సోల్డ్ అవుట్ నిన్న ఎంత టికెట్ కాస్ట్ టూ థౌజండ్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాం అదే సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ వరకే ఇవ్వగలుగుతాం ఓకే మిగతా అంత మన ఇండస్ట్రీ ఇండస్ట్రీ పీపుల్ మా డైరెక్టర్ అసోసియేషన్ ఫ్యామిలీస్ అది కూడా చాలా యాక్టివ్ అంటే నిన్న మేము పెద్ద ప్రచారం కూడా చేయలేదు బుక్ మే షో ఓపెన్ అయింది అని ఈ రోజు నుంచి బుక్ మే షో ఓపెనింగ్ అయింది అది ఇంకా తెలిస్తే ఓకే ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది ఆఫ్లైన్లోనే అయిపోతే అయిపోతాయి ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ కాలేజీలు స్కూల్ వాళ్ళ నెట్వర్క్ చేస్తున్నారు అది ఓకే ఫైవ్ హండ్రెడ్ అన్ని అసలు సోల్డ్ అట్ అయిపోతాయి ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ దాకా ఫైవ్ హండ్రెడ్ అయిపోతాయి సో ఇప్పటి వరకు అయిన హీరోలు ఎవరెవరు పదహారు మంది అయ్యారు మొన్న మనం కట్టన్ రైజ్ అప్పుడు చెప్పింది శ్రైజీ గారు ప్రభాస్ గారు విజయదేవరకొండ వరుణ్ తేజు రాము నాని నితిన్ శ్రీకాంత్ అల్లర్ నరేష్ తర్వాత బెల్లంకొండ సీను విశ్వక్సేను వరుస గుర్తురాట్లేదు పదహారు మంది ఓకే ఓకే సో నల్లు అర్జున్ గారిని కలుస్తున్నాం ఆయన కూడా కలవటానికి ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు సూపర్ ఆయన కూడా ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నాం అలాగే రామ్ చరణ్ గారిది కూడా షూటింగ్ జరుగుతుంది రేపేళ్ళు ఆయన్ని కలవటానికి వెళ్తున్నాం ఇలా ఇంకా ఉన్నారు ఇంకా ఇది ప్రైవేట్ సంస్థ ఏదైనా అనుకోండి ఒక మూడు నెలల ముందు అన్ని కన్ఫర్మ్ అయ్యి ఈవెంట్ కి సంబంధించిన బ్రోచర్ రెడీ అయ్యి కన్ఫర్మ్ అయితే తప్ప వాళ్ళు చేయలేదు ఇది ఇది అలా కాదు డైరెక్ట్ చేస్తుంది కాబట్టి అసోసియేషన్ మీద ఇంట్రెస్ట్ ఆ కన్సర్న్ తోటి ఏ హీరో అయినా నో చెప్పలేరు చెప్పలేరు అదర్ దాన్ వాళ్ళు ఏదైనా ఫారిన్ లో ఉండి వేరే అందుబాటులో లేకపోతే తప్ప ఎవరు రావని చెప్పరు ఎందుకంటే మనం చేసేది మంచి పని అయినప్పుడు ప్రతి స్పందిస్తారు సో అదర్ లాంగ్వేజ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అదర్ లాంగ్వేజ్ లాంగ్వేజెస్ రాసినాయి మన కర్టెన్ రైజ్ అప్పుడు అక్కడ నుంచి ఫోన్లు అంటే అక్కడ కూడా డిస్కషన్ జరుగుతుంది మరి ఇంత పెద్ద ఈవెంట్ మనం డైరెట్స్గా మనం ఇప్పుడు చేసుకుంటాం అనేది అంత వైరల్ అయింది మన ఈవెంట్ గురించి మేమనేది అది ఇందాక ఫస్ట్ చెప్పినట్టు ఫాదర్స్ డే తెలుసు మదర్స్ డే తెలుసు వ్యాలంటైన్స్ డే డైట్స్ డే అనేది తెలియదు కదా ఇప్పుడు ఎక్కడో పోర్చుగల్లోనూ స్పెయిన్లోనో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ నుంచి అది అది ఒక డేగా రూపాంతరం చెందుతూ ప్రపంచానికి అంతగా అంటగడతారు అలాంటిది డైట్స్ డే మనం స్టార్ట్ చేసినప్పుడు కనీసం ఇండియా వైడ్ కన్నా ఈ డేట్ని మనం ఎందుకంటే మే ఫోర్త్ అనేది డైట్స్ డే ఎందుకు అనౌన్స్ చేశామంటే మన గురువుగారు దాసేశ్వరరావు గారి బర్త్డే ఆయన బర్త్డేని ఎందుకు చేశామనేది ఆయన అత్యధిక సినిమాలు చేసి వరల్డ్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు ఆయన ప్రపంచంలో ఏ భాషలో ఏ దర్శకుడు అన్ని సినిమాలు చేయలేదు నూట యాభై మూడు సినిమాలు ఆయన చేశారు ఆ తర్వాత ఆయన అంత బిజీగా ఉండకూడా పరిశ్రమలు ఏ సమస్యలు వచ్చినా ముందుండి పరిశ్రమకి వచ్చేవాడు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లను కాపాడేవాడు సో ఆయనకన్నా పెద్ద గొప్ప లేరా అంటే ఉన్నారు గొప్ప డేటర్లు వస్తారు కానీ ఆయనది పెట్టడానికి ఆయన అదే సముచితంగా ఉంటుంది అనేది అందరం అప్పుడు యునానమస్గా ఆయన చనిపోయిన తర్వాత జనరల్ బాడీ నేను ప్రెసిడెంట్ కూడా కాదు అప్పుడు రనశంకరే ప్రెసిడెంట్గా ఉన్నాడు జనరల్ బాడీలో ప్రపోజల్ వచ్చినప్పుడు అందరూ యునానమస్గా ఓకే అన్నారు ఆయన బర్త్డేని మనం డైట్స్ డేగా ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే అలా టీచర్స్ డే ఉంది టీచర్స్ డే నా రాష్ట్ర నగర్ బర్త్డే డేట్స్ డే ఉంది ఇప్పుడు వి ఆర్ సెలబ్రేటింగ్ డేట్స్ డే సెలబ్రేషన్ దాస్న నగర్ జైన్ తోత్సవాలు గా డేట్స్ డే ఉత్సవాలు జరుగుతాయి ఆయన్ని స్మరించుకుంటాం అంతే బర్త్డే ని పెట్టుకున్నాం ఈవెన్ ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన బర్త్డే రోజున అందస్టా చాలా మంది డైరెక్టర్స్ ని ఆయన సన్మానించడం అన్ని చేశారు కదా డైరెక్టర్ యొక్క ప్రైడ్ ని రాఘవంద్ర గారు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్తున్నారు మా నాన్నగారికి నారాయణరావు గారు అంటే ఇష్టం మనం దర్ దర్శకులకి రెస్పెక్ట్ తీసుకొచ్చాడు రాయని మా నాన్నగారికి నాకంటే ఆయనే ఇష్టం అని ఆయనే చెప్తున్నారు సో ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నారు కానీ ఇంతకు ముందు కూడా మీరు ప్రెసిడెంట్గా చేశారు కదా అవును సో అప్పుడు మీరు ఎందుకు అనుకున్నవి చేయలేకపోయారు అనుకునే చాలా చేసాం పెద్ద ఇవెంట్ అనుకోలేకపోయాం అప్పుడు అప్పుడు దర్శనం లేదు లేదులే నేను అప్పుడు ఉన్నప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద హెల్త్ క్యాంప్ పెట్టాను అప్పుడు హెల్త్ క్యాంప్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు పెట్టాల అపోలో గాంధీ రెమెడీ అక్కడ నుంచి పెద్ద ఎక్స్పర్ట్స్ మన ఛాంబర్ లోనే మా డైరెక్టర్ అసోసేషన్ కే సంబంధం కాకుండా రైటర్స్ మా ప్రొడ్యూసర్స్ అందరు కలిపి పెట్టారు ఆ ఇన్సిడెంట్ అప్పుడే మన ఒక ప్రొడ్యూసర్ కి ఈసీజీ తీస్తే బ్లాక్ ఉంది తెలిసిన ఈసీజీ కూడా పెట్టాం ఇక్కడ ఇమ్మీడియట్ గా రేపే చేయరు సర్జరీ అని చేశాడు నా కోసం పెట్టినట్టు నువ్వు అని శ్రీను జెంట్లీ మ్యాన్ ప్రేమికుడు శ్రీనివాసరావు ప్రొడ్యూసర్ తెలుగు వెర్షన్ అవును అలాగా ఇప్పుడు అలాంటప్పుడు ఆనందమే ఉంటుంది ఒక నా ప్రాణం పెట్టినట్టు పెట్టినట్టున్నా అన్నాడు చాలు కదా ఇంత లార్జర్ గా పెట్టినప్పుడు అలాగే ఇండియాలో ఇప్పుడు దాకా ఎవరు పెట్టిన వర్క్ షాప్ పెట్టాను అన్నపూర్ణ స్టూడియో సెవెన్ అక్కడ స్టూ డేస్ ఇండియా ఇండియాలో ఇప్పుడు దాకా అలాంటిది పెట్టల వరల్డ్ సినిమా దగ్గర నుంచి సినిమా డిస్ట్రిబ్యూషన్ విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి లైఫ్ యాప్ పైకి ఎలా చేశారు మన ఇండియన్ టెక్నీషియన్స్ కానీ ఆ డైరెక్షన్ అన్ని డిపార్ట్మెంట్స్ గురించి రెండు రోజులు సెషన్ జరిగింది అది ఎందుకు ప్రతి కంటిన్యూ ఎందుకు నేను చేసే నేను చేసింది అలాగే ఫెడరేషన్ లో మళ్ళీ డైరెక్టర్ అసోసియేషన్ యొక్క కమాండింగ్ తీసుకొచ్చాం ఎవరు పెడితే వాళ్ళు కి వెళ్ళి ఏ అసోసియేషన్ పెడితే వెళ్ళి ఆపేవాళ్ళు ఎలా అయితే కుదరదు మీ ఇష్టం వచ్చేవాళ్ళు ఎవరికి వాళ్ళు వెళ్ళి ఆపితే కుదరదు ఫెడరేషన్ నిర్ణయం తీసుకునే నిర్ణయం ప్రకారం తప్ప ఫైటర్స్ వెళ్ళి షూటింగ్ ఆపచేటారు డాన్సర్స్ వెళ్ళి ఆప్ చేయాల కుదరదు అలా అయితే మేము డైరెక్టర్ అసోసి బయటకు వస్తామని నేను గట్టిగా చెప్తే అప్పుడు అందరూ కంట్రోల్ అయ్యారు అప్పుడు బాహుబలి జరుగుతున్నప్పుడు ఆ ఫైట్ అసోసియేషన్ సెక్రటరీ పవన్ అని అతను ఒక్కడే వెళ్ళి అక్కడేదో కొంచెం రప్చర్ చేస్తే వాళ్ళు పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయించారు విడిగలితే అంతే కదా అప్పుడు అప్పుడు నేను అప్పుడు చెప్పాను ఉంటే మీరన్నా ఉండండి లేకపోతే మేమన్నా ఉండం ఫెడరేషన్ లో ఇలా చేస్తే మేము ఉండండి ఎడరసేషన్ అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఒప్పు దారికి వచ్చి రాజమౌళి గారికి ఫోన్ చేసి మళ్ళీ ఇలా జరిగితే అప్లికేషన్ అడగ మిమ్మల్ని ఈసారి ఎక్స్క్యూజ్ చేసి రిలీజ్ చేయండి అంటే రిలీజ్ చేశారు ఇలాగ డాన్సర్స్ అందరూ వెళ్ళి అలాగే చిన్న నిర్మాతలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు సిక్స్ టు నైన్ కాల్ షీట్ చేస్తే ఈవినింగ్ అది కూడా ఫుల్ కాల్ షీట్ ఉండేది ఇప్పుడు ఏదో చిన్న సినిమా ఒక లొకేషన్లో చేస్తున్నారు సిక్స్ నుంచి నైన్ వరకు ఒక చిన్న సీన్ ఉంటుంది నైట్ ఎఫెక్ట్ షీట్ అయిపోయి అది నేను వాళ్ళకి వివరంగా చెప్పి హాఫ్ కాల్ షీట్ చేయించాం అలాగే బైలాంగ్వెల్ చేస్తే డెఫినెట్ గా వన్ అండ్ ఆఫ్ బర్త దాన్ని నేను బైలాంగ్వెల్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరుగుతున్నాయి కదా లిప్ వల్ల ఒక కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అంతేగాని ఇప్పుడు ఎవరన్నా గవర్నమెంట్ ఇన్వెస్టర్ వస్తే రెడ్ కార్ పెట్టేసి వాళ్ళకి ఆ సబ్సిడీ ఈ సబ్సిడీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారని ఎయిటీ పర్సెంట్ కొత్త వాళ్ళు వస్తేనే మనకి ఇంత ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ట్వంటీ పర్సెంటే మనకు ట్రెడిషనల్గా ప్రొఫెషనల్ ఇక్కడ ఉన్న పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు ఉంటారు వీళ్ళని కాపాడుకోవాలి రెస్పెక్ట్ అవ్వాలి బాగా సినిమా ఫీల్డ్కి వస్తే మోసం చేస్తారు బ్యాడ్ నేమ్ రాకూడదు మోటివేట్ చేసి మనం దాన్ని మళ్ళీ సింగిల్ బత్తాకి తీసుకొచ్చాం ఒక హిందీ తప్ప ఓకే మిగతా బై బయలింగులు తీసుకున్నా ట్రైలింగులు తీసుకున్నా ఒకే బాగుల్ అలాంటివన్నీ చాలా మన రెస్పెక్ట్ని కాపాడటం కూడా పనే కదా అంతే కదా చాంబర్ ఏదైనా ఇష్యూ వస్తే డేటా సెషన్ తరపున వెళ్ళి గట్టిగానే మా వాయిస్ వినిపించేవాళ్ళు జనరల్గా నేను ఇంకోటి చెప్తా నేను ప్రెసిడెంట్ అయినప్పుడు నలభై రెండు లక్షలు పండ్లు ఉండేది అంతే నేను ఎగ్జిట్ అయ్యేటప్పటికి దాన్ని రెండు కోట్ల ఐదు లక్షలు చేసి దిగాను ఇప్పుడు మేము మొన్న వచ్చాడు కోటి తొంభై లక్షలు ఉంది ఎప్పుడు రెండు వేల పదిహేడులో నేను చేసిన రెండు కోట్ల ఐదు లక్షలు ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కోటి తొంభై లక్షలు నేనే అనుకున్నాను ఇదేదో నాలుగు కోట్ల ఐదు లక్షలు అసలు నేను చేసిన తక్కువ ఉంది నేను అప్పుడేం కొత్తగా ఎవరితోటో చార్టీలు ఇప్పించినవి కూడా కాదు కొత్తగా డేట్ అయినా మెంబర్షిప్ మెంబర్షిప్ డ్రైవ్ చేసేవాళ్ళు వెల్ఫేర్ ఫండ్ అని ఒక సినిమాకి ఐదు వేలు ఇవ్వాలి ప్రతి డైరెక్టర్ దాన్ని ఫాలో అప్ చేసేవాళ్ళం ఆ అమౌంట్లే కొత్తగా ఎవరు ఓ పది లక్షలు ఇరవై లక్షలు మీ అసోసియేషన్కి నేను విరాళం ఇస్తానన్న వచ్చినాయి కూడా కాదు అలాగే ఇలా కొంచెం అదే నేనేది ఇప్పుడు మెంబర్స్లో అసంతృప్తి రావడానికి కారణం అదే మళ్ళీ మీరు రావాలి అని గట్టిగా మనల్ని సపోర్ట్ చేయడానికి డిమాండ్ చేయడానికి మీరు రావాలని చేయడానికి కారణం జనరల్గా ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఒక్కడికే విజన్ ఉంటే సరిపోదు అటు సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ కమిటీ మెంబర్లు అందరు కానీ సపోర్ట్ ఉండాలి సో మీరు ప్రెసిడెంట్గా చేసిన టైంలో మీకు ఆ సపోర్ట్ ఫుల్ ఫెడ్జెడ్గా లభించిందా ఏమన్నా అసంతృప్తి ఏమన్నా ఏదన్నా ఇలాంటివి చేస్తారంటే సపోర్ట్ ఉండేది ఎడిషనల్గా ఇది చేద్దామని ఒక అడిషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది కదా వాళ్ళకి ఇప్పుడు సారేసి ఉన్నాడు ఓ బ్లాక్ బస్ట్ ఇచ్చాడు ఓ ఫోన్ కాల్ తోటి ఎక్కడో ఒక పెద్ద కంపెనీ ఇప్పుడు తాళంలే కదా ఎస్కేని ఇచ్చిన న్యూమి క్రియేషన్స్ మన వశిష్ట వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు కదా వాళ్ళ ఇన్ఫ్లుయన్స్ అలా ఉపయోగపడింది కదా నేను అదే అంటున్నాను ఎప్పుడైతే వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు ఫామ్లో ఉండేటర్ అందరూ అసో అసోసియేషన్ ఏముందిలే అని ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు రెస్పెక్ట్ వచ్చింది వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతుంది జనరల్గా ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు త్రివిక్రమ్ గారిని కలిసినప్పుడు సినిమా ఆఫీస్ మన ఆఫీస్ ఎలా ఉండాలి నాలెడ్జ్ లా ఉండాలండి దానికి అవసరం నేను ఇన్వెస్ట్ చేస్తా అన్నాడు ఇది ట్యాబ్స్ కొనండి ఇంటర్నేషనల్ మ్యాగ్జాన్ సబ్స్క్రిప్షన్ కొనండి దానికి సంబంధించి అంతా ఏమవుతు నేను నేను ఇస్తా అన్నాడు సో అది ఎందుకు వచ్చింది మనం వచ్చి ప్రోయాక్టివ్గా ఏదో చేస్తున్నామని అంతే కదా మరి త్రివిక్రం అందరికీ పరిచయమే కదా మనం వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి ఇలా చేయబోతే ఇలా చేయబోతున్నామంటే ఆయన కూడా పైగా చీఫ్ అడ్వైజర్గా ఉంటాను ఒప్పుకున్నారు ఆయన ఇప్పుడు చీఫ్ అడ్వైజర్ శిరేందర్ రెడ్డి అలాగే సుకుమార్ గారు చెప్పాం మీరుంటే మీ మీ స్టేచర్ మీ సాఫ్ట్ స్పోకెన్ మనకి గౌరవాన్ని తీసుకు మీరు హండ్రరీ ప్రెసిడెంట్గా ఉండాలని అడిగాను రాజమౌళి గారిని కూడా హండ్రరీ ప్రెసిడెంట్గా అడగాలనుకున్నాం ఆయన ఉన్న ఈ బిజీలో ఇంకా కలవలేకపోయాం ఆయన మనం కలుద్దాం అన్నప్పటికల్లా ఆయన ఏదో ఫారిన్ వెళ్ళటం ఈ సినిమా బిజీ బిజీలో ఉండటం త్వరలో ఆయన కూడా కలుస్తాం ఓకే అడుగుతున్నాము ఆయన ఫ్రీగా అయినప్పుడు కలుద్దాం అన్నారు ఆయన కూడా కలిసి ఆయన ఒప్పుకుంటే ఆయన కూడా ఇద్దరు రాజమౌళి సుకుమార్ అనే ఇద్దరు కూడా ఇద్దరు గౌరవ దిష్లు ఉంటే మాకు గౌరవం కదా అంతే కదా జనరల్గా చైర్మన్గా రాఘవేంద్ర గారు ఉన్నారు అలాగా ఇటువంటి అసోసియేషన్ ఉన్నప్పుడు మనం చూసుకుంటే సక్సెస్లో ఉన్నవాళ్ళు ఈ అసోసియేషన్ కార్యకలాపాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు అవును వేరాజ్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీ మీరు అన్నట్టే సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ని ఇన్వాల్వ్ చేయడం అనేది ఎంతవరకు కలిసి వచ్చింది ఇంతకుముందు అనిల్ రావుడు ఉన్నాడు నెక్స్ట్ వెంకటేష్ గారు సినిమా చేయాలి కల్చరల్ కమిటీలో ఫుల్ యాక్టివ్గా వస్తున్నాడు తను ఇప్పుడు నేను ఇరవై ఐదు ఇరవై ఆరు కల్లా నేను స్క్రిప్ట్ వర్క్ నన్ను వదిలేయండి ఫుల్ వైండప్ చేసి వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి ఫుల్ రిహార్స్ వన్ వీక్ మీ అన్న మీ మీతోటే ఉంటాను నేను అన్నాడు మరి ఇది వరకు లేదు అలాగే అనిల్ రావుడు ఇది వరకు శంకర్ టైంలో ఉన్నప్పుడు అనిల్ రావుప్పుడు వచ్చి కల్చరల్ యాక్టివిటీ అంతా తనే చేశాడు తను చాలా అంత బిజీగా ఉండి కూడా చాలా ప్రోయాక్టివ్గా ఉంటాడు అతను చూసి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇలా వస్తున్నారు నేనేది ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తే నిలబడతారు అలాగే మనం విజంతో వచ్చామనుకోండి ఫామ్లో వాళ్ళు కూడా అరే ఈ చాలా మంచి విజన్ ఉంది మంచి కార్యక్రమం చేస్తారని ఆ సపోర్ట్ డెఫినెంట్గా ఉంటుంది ముందు ఆ విజనరీగా ఎక్స్పోజ్ కావాలి కదా వాళ్ళ ముందుకు రావాలంటే అది ఇప్పుడు వచ్చింది అది అందరూ అందరూ ఇన్వాల్వ్ అవుతారు చూడండి మీరు కమింగ్ వన్ ఇయర్లో డైరెక్టర్ అసోసియేషన్ అనేది నెంబర్ వన్ డైరెక్టర్ అసోసియేషన్ అవుద్ది ఇండియాలో అన్ని భాషల్లో అంది అంత సపోర్ట్ మా మెంబర్స్ నుంచి వస్తుంది వాళ్ళ కాంట్రిబ్యూషన్ అలా ఉంటుంది వాళ్ళ సలహాలు కూడా అలాగే ఉంటాయి గుడ్ గుడ్ సో అసోసియేషన్ని ఇండియా వైడ్గా ఒక మాట్లాడుకునే విధంగా మీరు చేస్తున్నారు డెఫినెట్గా నో డౌట్ సో యాజ్ ఏ ప్రెసిడెంట్గా యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వేర్ యాజ్ కెరీర్ పరంగా వస్తే ఎందుకు వీరశంకర్కి సక్సెస్ అనేది దూరం అవుతూ వస్తుంది అదే ఇంకా అది ఇంకా మనం ఏదో అనుకుంటాం అది అల్టిమేట్గా ప్రేక్షకులు నచ్చాలి వెల్ మేడ్ ఫిల్మ్ మేకర్ అనే పేరు ఒకటి సరిపోదు సెన్సిబుల్ డైరెక్టర్ అనే పేరే సరిపోదు సక్సెస్ కూడా కావాలి సక్సెస్ స్పీక్స్ అంటాం కదా కన్నడలో వచ్చింది నాకు అలాగే నమబాస్ అవుతుంది గుడుంబాశంకర్ యావరేజ్ అయింది అంతే అది ఫ్యామిలీస్ నచ్చడం వల్ల ఫస్ట్ వీక్ అయితే ఫ్లాఫ్ అన్నారు ఫ్యాన్స్కి నచ్చక తర్వాత ఎక్కువ ఇబ్బంది పడింది ఏంటంటే వేరే స్టక్ అప్ అయిపోతే నెత్తారు అది నా నెత్తినేసుకోవడం వల్ల ఫైవ్ ఇయర్స్ మధ్యలో సినిమాలు వచ్చినా చేయమని ఇది పూర్తి అయిపోతే ఫ్రీ అయిపోతాం కదా అనే దీంతో ఉండేవాడిని అది కమర్షియల్ ఆస్పెక్ట్ లేదు బ్రెయిన్లో అదొక ప్రాబ్లం ఏంటి అసలు ఎలా మీ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు నేను ఒకటి ఒక్కడిగానే వచ్చాను కోడనేశ్వర్ దగ్గర జాయిన్ అయ్యాను మన విఆర్ ప్రతాప్ చనిపోయాడు కదా డైరెక్ట్ తన రికమెండేషన్తో కోడనేశ్వర్ దగ్గర అసిడెంట్ జాయిన్ అయ్యాను ఆయన దగ్గర ఎయిటీ పని చేశాను ఎయిట్ సెవెన్ అంటారు నైన్టీ సెవెన్ వరకు నైంటీ సిక్స్ వరకు చాలా సినిమాలు పది పన్నెండు సినిమాలు ఓకే తర్వాత ఇది శ్రీకాంత్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చాక కూడా తను నేను నాతోడే చైల్ ఫస్ట్ సినిమా అనేవాడు దాంతో తనే కేఎస్ రామర్ గారిని చేసి తెలుసు కదా అవును అసలు ఆ సబ్జెక్ట్ని ఎవరైనా డైరెక్టర్ తెలుసుకున్న వాళ్ళు తన సొంత సబ్జెక్టు ఒక కథ రెడీ చేసుకొని దానికి దాని మీద ఒక ప్రాణం పెట్టి దాని స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఆడియన్స్ ముందుకు వెళ్ళాలనుకుంటారు మీరు వేరే వెన్నెల ఆడపిల్ల అనేది ఫేమస్ నవల ప్రతి నాకు తెలిసి దాదాపు అప్పట్లో ఉన్న తెలుగు వాళ్ళు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆ నవల్స్ చదివే ఉంటారు సో అలాంటి నవల్ని సినిమాగా చేస్తే మనకి సక్సెస్ వస్తుందా అనే డౌట్ ఎప్పుడు రాలేదా అంటే వెన్నెల ఆడపిల్ల నవలు వచ్చాక నేను సినిమా తీసే టైంకి ఒక రెండు జనరేషన్లు వాళ్ళకి తెలియదు వెన్నెల ఆడపిల్ల నవలు చదవడం కూడా తగ్గిపోయింది అప్పటికి నైంటీ సెవెన్ టైంకి సో ఈ జనరేషన్కి సినిమాగా తెలుసు తెలియదు అని అలా అనుకున్నాం బట్ ఎప్పుడైతే ఇష్టం ఆ నవల నమూరి గారు రాసిన నవలలో వెనల్ ఆడపిల్ల నవలంటే ఇష్టం ఛాలెంజింగ్ గా తీసుకుని చేయాలనుకున్నాం విజువల్గా అది వేరేగా అనుకున్నాం కదా అమ్మాయిని రివీల్ చేసి ఎలా చేయాలనేది వేరే ఆ టైటిల్ ఒకటి మాకు మన్నించమా మా అనుకున్నాం అసలు ఎందుకు పెట్టుకోవచ్చు అప్పటికి టీవీ సీరియల్ చేస్తున్నాడు ఆయన ఎలా ఉందా ఓకే ఓకే టైటిల్ లేకపోతే వెన్నెల ఆడపిల్లనే చేసేవాళ్ళం పేరల్ గా మేము చేసే సినిమా టైంకే సీరియల్ గా వస్తుంది అది వీరేంద్రనాథ్ గారే చేస్తున్నారు బట్ నేను చేసిన ట్రీట్మెంట్ అంతా వేరు సరే అని వేరే పేరు పెట్టామనమాట మంచి పేరు ఆ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుంది ఆ సినిమా కవరేజ్ చాలా సార్లు ఆ సినిమా ఇంప్రెషన్ తోటి సినిమా చూసిన ఇంప్రెషన్ తోటి కళ్యాణ్ గారు నాకు అవకాశం తర్వాత రోజుల్లో కుటుంబ కారణం అదే టూ థౌజండ్ నైన్టీ సెవెన్ లో ఆ సినిమా వచ్చింది మీరు సినిమా చేసింది ఫోర్ లో కదా నుంచి ట్రావెల్ లో ఉన్నాం ఓకే టూ థౌజండ్ వన్ లో పిలిచారు అండి సినిమా చేద్దామని సో మీ సెకండ్ సినిమా ఆ ప్రేమ కోసం ప్రేమ కోసం తర్వాత శంకర్ తర్వాత కెనడాలో బసవ అంటే నేనే కారణం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు విజయరామరాజు కమర్షియల్గా సక్సెస్ యాక్చువల్గా ఆ టైంలో శ్రీహరి ఉన్న రేంజ్కి ఆ సినిమా బడ్జెట్కి మంచి సక్సెస్ కానీ ఆ తర్వాత మళ్ళీ సినిమా చేయడానికి పట్టింది ఎందుకు అదే మన జానీ లేట్ విజయరామరాజ్ తర్వాతే కళ్యాణ్ గారితో సినిమా చేయాలి ఆయన జానీ స్టార్ట్ అయ్యి ఫినిష్ అవడానికి లేట్ అయింది అప్పుడు మేము టైగర్ సీతారామన్ అనుకున్నది బడ్జెట్ కన్సిస్టెన్సీ వల్ల జానీ క్యాల్కులేషన్ మారి జానీ రెవెన్యూ సైడ్ సబ్జెక్ట్ మార్చాల్సి వచ్చింది సింపుల్గా అయ్యేది అలా గుడుబాశం అలా టూ థౌజండ్ వన్ నుంచి ఫోర్ వరకు త్రీ ఇయర్స్ అక్కడే ఫాలోఅప్లో ఉండాల్సి వచ్చింది అదే ఈ జానీ లేట్ అవటం మాది స్టార్ట్ అవడానికి లేట్ అవటం అలా జాన తర్వాత ఒక వన్ ఇయర్లో యాక్చువల్గా నేను ఆర్మన్ స్ట్రగుల్ మీద చేద్దామని యాక్చువల్గా కళ్యాణ్ గారిని కలుద్దాం అనుకున్నాను నిజాం ఆర్మన్ స్ట్రగుల్ దాని మీద రీసెర్చ్ చేసి నేను దాని మీద కథ చేసుకుని ఆయన కలుద్దాం అనుకున్నాడు ఆయన పిరియడ్కెళ్ళు వద్దులే ఇప్పుడు ఇప్పుడే లగాన్ గద్దరై వచ్చినాయి కదా అవి వచ్చినాయి కాబట్టి చేసాం అనుకుంటారు బ్యాక్ వుడ్స్ మే చేయాలను అన్నప్పుడు టైగర్ సీతారాముడు రెడీ చేసాం అదే ఓపెనింగ్ కూడా అదే అయింది పద్మాలలో ఓపెన్ అయింది అదే టై అప్పుడు టైగర్ సీతారాముడే జానీ తర్వాత కొంచెం ఎందుకంటే చేసేది నా కళ్ళ నాగబాబు గారి బెనిఫిట్ కోసం మళ్ళీ ఆయన మళ్ళీ ఆ లాస్ భరించే బెనిఫిట్ కోసం చేసేటప్పుడు మన ఎదురుగొండగా టైగర్ సీతారాముడికి బాగా బడ్జెట్ అవుతుంది సెకండ్ హాఫ్ అంతా ఇయస్ ఓకే ఫస్ట్ ఆఫ్ అంతా అడ్వెంచరస్ ఉంటుంది ఫారెస్ట్ బ్యాంగ్లో సో ఓవర్ ది బడ్జెట్ అవుద్ది అనే దాని మీద బాగా ఇంపాక్ట్ పడింది మీ మీద దాని మీద అంటే సబ్జెక్ట్ మీ మీద అంటే సబ్జెక్ట్ మీద మారటానికి చేసాం అది చేసిన వెంటనే కళ్ళ పవన్ పునీత్ మీరు కన్నడ వచ్చు కదా నాకు నాతో సినిమా చేయాలి కదా అంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని నేను అని చేశాను కన్నడ కూడా నాకు ఫులియంట్గా మాట్లాడతాను కాబట్టి పెరిగింది అక్కడే కదా సో అలాగే బస్ ఓన్ ప్రొడక్షన్ చేసాం అది బాగా మన ఆ తర్వాత చేశాను అంత ఇంత ప్రీతి బంతమంది దానికి మూడేళ్ళు గ్యాప్ వచ్చిందిగా వచ్చింది మధ్యలో తెలుసుక మీ పంచాయతీ ఏది మన ఎంఎస్ రాజ్ తోటప్పుడు అక్కడ స్టక్ అయ్యాం కదా మా సినిమా ఆటలో కాపీ చేయటం దాని మీద పెద్ద ఇష్యూ అయింది అక్కడ తే ఏ సబ్జెక్ట్ అది కన్నడ అది నమ్మ బస్సులోనే విలన్ ట్రాక్ అంతా కాపీ చేశారు ఇందులో అది రీమేక్ చేయాలనుకున్నాం యాక్చువల్గా తెలుగు హిందీలో అప్పుడు ఓకే అది ఈ కాపీ కొట్టిదే తోటికి ఇది అయింది దాని మీద ఇష్యూ జరిగింది చాలా రెండు నెలలు జరిగింది అప్పుడు మీకు తెలుసు తెలుసు అంటే పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ అనేది ఐడియా లేదు ఒక రెండు సంవత్సరాలు ఏమైంది చివరికి మరి అది కాంపన్సేషన్ ఇప్పించారు కోఆర్డినేషన్ కమిటీ అప్పుడు అవునా చేసిన ఎంత ఎంత వచ్చింది కాంపన్సేషన్ తర్వాత చెప్తాను అంటే నేను అనేది అడగటానికి కారణం ఏంటంటే ఇప్పుడు రెండేళ్ళు కెరియర్ కదా అది ఆ రేంజ్లో యాక్చువల్గా మేము అప్పుడు ఫైట్ చేసింది ఎందుకంటే అండి ఎవరు ఎవరు కూడా అభద్రతాభావంతో ఒక ప్రొడ్యూసర్కి వెళ్ళి లేకపోతే హీరోకి వెళ్ళి కథలు చెప్పకూడదు ధైర్యం వెళ్ళి చెప్పాలి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇప్పుడు ఒక పెద్ద ప్రొడ్యూసర్ తప్పు చేసే ఎక్స్క్యూజ్ చేస్తే అది ఎగ్జాంపుల్ అవుద్దని ఇది మనం ఫైట్ చేయాలని రాజమౌళి గారు వినాయక్ కృష్ణవంశి అందరూ డైరెక్టర్లు మొత్తం వచ్చారు పెద్ద వాళ్ళు అందరూ వచ్చి త్రివిక్రమ్ అందరూ వచ్చి నిలబడ్డారు రైట్ కాజ్ అదే చెప్తున్నాను కదా ఇది తప్పు చేసింది తెలిసి రావాలి తప్పుకి పనిష్మెంట్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనేది ఎప్పుడు ఉండాలి ఉంటేనే ఆ రైట్ కాస్త చేసాం అప్పుడు అందుకే ఇండస్ట్రీలో అంతా మనకు అంత సపోర్ట్ వచ్చింది మీడియా కూడా మనకు సపోర్ట్ చేశాం చేశాక గెలిచాం కదా డెఫినెట్గా దాని తర్వాత ఎంతమంది న్యాయం జరిగిందో నేను ప్రెసిడెంట్ అయ్యాక చాలా చాలామంది న్యాయం చేశాం ఈ కథా చౌర్యాలు అప్పుడు అసలు ఎవరికైనా నిర్ణయం జరిగితే చెప్తే బ్యాడ్ నేమ్ వస్తే మనకి కెరీర్ మన ఇన్సిడెంట్ జరిగి ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేయటం వాళ్ళకి న్యాయం న్యాయం జరగడం అనేది జరిగేది ఓకే సార్ ఈ సక్సెస్ స్పీక్స్ అండి రాజమౌళి గారిని సస్పెండ్ చేశారు ఛత్రపతి ముందు రెండు నెలలు బయట నిలబెట్టేవాళ్ళు ఆ ఇష్యూ తేలక తర్వాత బాహుబలి సినిమా తీసేవాడికి ప్రొడ్యూసర్ కౌన్సిలే వచ్చి మీటింగ్ పెట్టి ఇలాంటి మన ప్రైడ్ ఫిల్మ్ ఇది అసలు పాన్ ఇండియా లెవెల్ కింద పేరు వచ్చింది మనం దీన్ని అని చేశారు ఇక్కడ సక్సెస్ రాజమౌళి గారు సక్సెస్ సాధించాక అందరూ ఆయన్ని సపోర్ట్ చేయటం పెట్టారు కదా నిజంగా మరి అందుకే ఆయనకి ఇష్యూ జరిగింది కదా ఇష్యూ అలా పెండింగ్ ఉందా ఇప్పటికే రిజల్వ్ అయింది కదా నేను కూడా ఉన్నాను కోఆర్డినేషన్ కమిటీలో లాస్ట్ కోఆర్డినేషన్ కమిటీ రిజల్వ్ అయిన రోజు నేను ఉన్నా ఓకే మరి ఏం అది చివరికి లేదు అది మధ్య జరిగింది వాళ్ళిద్దరు రిజర్వ్ చేసుకోవాలనేది రెండు నెలలు పట్టింది వాళ్ళిద్దరే రిజర్వ్ చేసుకోవాలనేది అంతే కదా అంటే ఎవరికి తెలియదు వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఇద్దరు వెర్షన్ చెప్తున్నారు వాళ్ళిద్దరే తేల్చుకోవాలనేది ఫైనల్ చేశారు ఓకే ఓకే అది ఒకటో మీటింగ్ రెండు మీటింగ్ చెయ్యొచ్చు దానికి రెండు నెలలు పట్టింది చె సక్సెస్ సక్సెస్ కదా సక్సెస్ అందరూ సక్సెస్ తో పాటు న్యాయం అనేది కూడా ఉండాలి కదా న్యాయం ఉన్నప్పుడే కదా ఏదైనా ఇంత మెజారిటీ తోటి నన్ను గెలిపించుకోలేదు కదా అంతే కదా మరి ఆ మేన ఇప్పుడు వీర వీరశంకర్ సినిమాలు లేవు టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ఒక సినిమా చేయలేదు ఫిఫ్టీన్ తర్వాత 15 తర్వాత 15 రిలీజ్ అయ్యింది ఆ తర్వాత ఒక సినిమా డైరెక్ట్ చేయలేదు ఈవెండో ఈ రోజు ప్రెసిడెంట్ గా మరి ఇంత మెజారిటీ తో అంటే నమ్మకం అది అదే అంతే కదా అదేమి సక్సెస్ ఓ ఫెయిల్యూర్ కెరీర్ అనేది రకరకాల మన మన ఇచ్చలు కూడా ఉంటాయి మనకు నచ్చాలి మనం వెనక్కి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎవరు వస్తాడు రెండు కోట్లు పెట్టి సినిమా చేస్తావు నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు రెండు కోట్లు పెడితే రెండున్నర వస్తా అండి కనీసం రాకపోవచ్చు రెండు కోట్లు రాకపోవచ్చు అమ్ము అలాగా మరి అలాగే ఉంటుంది నిజాలు చెప్పు మీరు అన్న పాయింట్కి వస్తే ఇండస్ట్రీలో చాలామంది అప్కమింగ్ డైరెక్టర్లు కానీ చిన్న డైరెక్టర్లు కానీ ఇట్లా కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లకి మీరు అన్నట్టు నేను ఒక రెండు కోట్లు పెట్టగలంటే మీకు ఎందుకు రెండు కోట్లు మూడు కోట్లు వద్దని పెట్టి దించి ఆ ప్రజలు చాలా చేతులు అయ్యే కదా అలాంటివి బాగా జరుగుతూ వచ్చినాయి ఇంతకు ముందు సో ఇక మీద అలాంటివి జరగకుండా ఎనిమిది చేతుల్లో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మీద జరిగిస్తా మన వ్యక్తిత్వం ప్రకారం మనం చెప్తాం చెప్తారు మనం తప్పు పట్టకూడదు ముందే చెప్పాలి అంటే నేను ఏంటంటే అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీ అసోసియేషన్ దృష్టికి వస్తే మీరు న్యాయం చేయగలరు సార్ ప్రొడ్యూసర్ షుడ్ బి ప్రొఫెషనల్ అండి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సినిమాని ఎలా తీయాలి ఎలా చేయాలనేది వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి కొంత అయితే కౌన్సిలింగ్ ఇస్తున్నారంట వచ్చి కొత్త వాళ్ళకి ఆ కౌన్సిలింగ్ వాళ్ళకి ఎలా ఉపయోగపడదో తెలియదు నాకు మీరు కూడా మీ డైరెక్టర్లకి అవును మీరు ఎలా చేయకూడదు ఒక ప్రాపర్ వేరే వెళ్ళినప్పుడే మన గౌరవం అనేది వినబడిస్తుంది అనే విధంగా మీరు కూడా క్లాసులు పెట్టచ్చు కదా అదే ముందే నువ్వు దొంగతనం చేయకూడదు అని చెప్పినట్టు ఉండదు అండి ఏదైనా ఇష్యూ వస్తే కదా చెప్తాడు లేదు ఎప్పుడు వస్తుంది అండి ఇద్దరు సింగిల్ వ్యక్తి గురించి టోటల్ ఒక ఆర్గనైజేషన్ సంబంధించి కదా అది ఆర్గనైజేషన్ మేజర్ ప్రియారిటీ వెల్ఫేర్ సార్ ఏదన్నా డబ్బులు ఇవ్వలేదండి డబ్బులు ఇప్పించడం యాజ్ ఫర్ అగ్రిమెంట్ ప్రకారం ఇది మేజర్గా కానీ మనం ఒక సంస్కరణ వాదం మనం అందరూ ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దాలి మనం అందరం రెండు క్లాసులు అంటే కాదు ఎవరు అలా అలా ఉండదు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అలాంటి సరే ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటాం జబ్బు రాకుండా ఎవరన్నా జబ్బు రాకుండా నైంటీ పర్సెంట్ అంతే అది వచ్చినప్పుడు తప్పు కదా నువ్వు అలా చెప్పావంటే నిజమేనా అని చెప్పానండి మనం చెప్పకూడదు కదా అని అప్పుడు చెప్పాలి తప్ప ముందే చెప్తాను మీకు మోసం చేయకండి అని అనుకోండి సాధువు ఉపన్యాసాలు అది అంటారు వాళ్ళు కూడా ఉండాలి ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా ప్రొఫెషనల్గా ఉండాలి కదా సార్ అంతే ఇప్పుడు ఒక బిజినెస్ ఇప్పుడు ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ పెట్టి అనుకోండి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కాదు ఒక వ్యక్తి రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసుకోవాలి కదా దీన్ని ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది మన రిటైలర్ క్వాలిటీ విషయంలో గ్యారెంటీ ఇచ్చి వాడికి కొంత కమిషన్ ఎక్కువిస్తే మనం కొత్తగా వచ్చినాడు సార్ చూడండి సార్ ఎక్కువ తొక్కుతాడు చూడండి తొక్కినా కూడా పగలేదు ఈ బకెట్ కొత్తగా వచ్చినాయి చెప్తాడు ఈ స్ట్రాటజీ అంతా ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తాడు కదా అలాగే సినిమా తీసేటప్పుడు కూడా సినిమాకి తగ్గ ప్రొఫెషనలిజం వాళ్ళకి వస్తే మోసాలు జరగవు ప్రొడ్యూసర్ ఫస్ట్ ప్రొఫెషనలిజం ఉండాలి అది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నవాళ్ళు కొంత ఇనిషియేట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు మనం ప్రొడ్యూసర్లు మనం పిలిచిన అనుకోండి అది అది కరెక్ట్ కాదు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మా డైరెక్టర్ తో వాళ్ళకి ఇష్యూ వచ్చినప్పుడు మా డైరెక్టర్ వాళ్ళతో ఇష్యూ వచ్చినప్పుడు మేము ఎంటర్ అవ్వాలి తప్ప బిగినింగ్ ఏ మనం కొత్త ప్రొడ్యూసర్ వెల్కమ్ కొంత అది ఎక్కడ ఎవరిని పిలిస్తే ఎవరిని ఏమైనా చేస్తాం మేము మేమన్నా అలా అన్నామా మాకెందుకు చెప్తున్నారు అన్నారు అనుకోండి అది కరెక్ట్ కాదు కదా వాళ్ళ రెస్పెక్ట్ దెబ్బ తీసినట్టు ఫీల్ అవుతాను ఇంకా కొత్త ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు మా సైడ్ నుంచి మీకు ఏమైనా హెల్ప్ కావాలి చెప్పండి సార్ మా కొత్తగా వచ్చారు మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారని చెప్పి ఒక వెల్కమ్ చెప్పి అలా చేద్దాం అనుకున్నాం ప్రొఫెషనల్స్ని పెట్టుకోండి మా దగ్గర ప్రొఫెషనల్ కోఆర్డినేటర్ అసోసియేట్ ఉంటారు మీకు పది రోజులు చేసే వర్క్ వర్క్ ఫ్లో బాగుంటుంది ఫాస్ట్గా ప్లానింగ్ ఉంటే వేస్టేజ్ అవ్వదు ఇలాంటివి చెప్పాలనుకున్నాం ఇప్పుడు అది అది లేదు ఇప్పుడు చాలామంది తెలియదు ప్రొడ్యూసర్లకి ఎవరో ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ ఉంటాడు అతను టాలెంట్ లేదు టాలెంట్ షోకే చేసుకుంటే అతను ఏదో క్రియేటివ్ టాలెంట్ ఉంది అతనికి డైరెక్షన్ అవకాశం రావచ్చు అతను ఏం చేస్తాడంటే అతను పని చేసిన షార్ట్ ఫిల్మ్ స్టెండియేట్లనే కెమెరా ఎమ్మెల్ని మొత్తం ఆడియేట్ అందరినీ తీసుకొచ్చేస్తాడు అతను ఇక్కడ వేరే మెయిన్ స్ట్రీమ్ సినిమా షార్ట్ ఫిల్మ్ అవగాహనతో రావాలి ఎవరైనా డైరెక్టర్ చేయొచ్చు ప్రొడ్యూసర్ కి అవగాహన ఉండాలి వేరే డైరెక్టర్ కూడా మీరు ప్రొడ్యూసర్ కు ఉండాలి అది 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 చాలా అవసరం అది ప్రొడ్యూసర్ కొంచెం చేయొచ్చు

స్టేజ్ నుంచి కొంచెం ఇప్పుడు ఏదైతే ఎవరైతే ఇప్పుడు నేను ఎన్వాల్వ్ అవుతాను అమ్యూజ్మెంట్ ఇది వాళ్ళే ఒక ఎవ్రీ ఇయర్ ఒక సినిమా చేయమంటున్నారు మనసుకు నచ్చింది చేయొచ్చు కదా మనం మేజరే ఒక ఐదు స్క్రిప్ట్లో ఒక అప్డేట్ గా ఇన్నోవేటివ్గా ఉన్నాయి ఉన్నాయి సెలెక్ట్గా చేయాలని నేను కూడా ఏదో ఒక మెయింటెనెన్స్ కోసం సినిమా చేయాలనుకుంటే ఇప్పటికే ఇరవై సినిమాలు చేసి ఉండేవాడు నాకు వచ్చిన ఆఫర్లతో ఒక ఇరవై అయిపోను అవును మరి జాబ్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదని ఉంటా పైకి వచ్చిన ప్రొడ్యూసర్లు కొంతమంది వెనక్కి పంపిస్తాం మోసం చేయలేం కదా ఇంత పెడితే ఎంత వస్తుంది అంటే చెప్పలేం కదా కదా మరి ఎలా ఎన్ని సంవత్సరాలు సినిమా లేకుండా ఇటు ఫ్యామిలీని ఇటు అంటే రన్నింగ్ అనేది ఉండాలి స్టోరీ డిస్కషన్స్కి పార్టిసిపేట్ చేస్తాం ఓకే అది అది మేజర్ గా ఉంటది చాలా సింపుల్ లివింగ్ నాది పెద్ద ఆడంబరాలకు పోను నాకు ఏం అలవాట్లు సిగరెట్లు అలవాట్లు సింపుల్ సో ఆర్టిస్ట్గా మారారు కదా ఆర్టిస్ట్ గా చాలా చేశాను ఇప్పుడు దాకా కొన్ని ఇంకా పూర్తి అవలేదు కొన్ని జాతిరత్నాలు సో పరం స్టార్ట్ అయ్యి అందరూ జాతిరత్నాలు విరాటపురం పరం ఫస్ట్ చేశాను కానీ జాతిరత్నాలు ముందు అయింది ఎలా అనిపించింది మొహానికి మంచి గౌరవం ఇస్తారు మెగా ఫోన్ కిను మొహానికి రంగు వేసుకుందానికి దానికి ఉన్న తేడా అని ఏమి లేదు అదే మనం ఆర్టిస్ట్ కి ఒకసారి చేసి చూపిస్తాం కదా అదే అక్కడ చేసినట్టు ఉంది అంతే డిఫరెంట్ ఫేస్ కి రంగు పట్టం అనేది తెలుస్తాం ఉంటాయి డైరెక్టర్ ఎబిలిటీ అక్కడ ఉండే క్రూ వాళ్ళంతా ఎవరెవరు టాలెంటెడ్ గా ఉన్నారు ఎవరెవరు బాగా చేస్తున్నారు అనేది ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం కాబట్టి ఎవరెవరు టాలెంటెడ్ అని అయితే కొంతమంది తెలుసుకుంటూ ఉంటాం కొంతమందికి అవగాహన ఉండదు లుక్స్ అవగాహన ఉండదు కొంచెం మెల్లిగా చెప్తాం ఇందాక ఎలా చూసాను కదా ఇప్పుడు ఎలా చూడాలి కదా అని మనమే చెప్తాం ఓకే కొంతమందికి కెమెరా పాయింట్ ఆఫ్ లుక్స్ ఉంటాయి లెఫ్ట్ లుక్ రైట్ లుక్ కొత్తగా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు అది ఇప్పుడు కౌంటర్ షాట్ ఇద్దరూ లెఫ్ట్గా చూస్తాను అనుకోండి ఆ కౌంటర్ షాట్ రాదు కదా అవి కొన్ని కన్ఫ్యూజన్ ఉన్నాయి కొందరికి అదప్పుడు నేను అది జరుగుతున్నప్పుడు మళ్ళీ అలా హట్ అవ్వకుండా కానీ కొంతమంది పాజిటివ్గా తీసుకోవచ్చు కొంతమంది అరే ఈయనే చెప్తే లెఫ్ట్ కదా నువ్వు రైట్ చెప్తున్నావు అంటే హట్ అవుతారు కానీ లెఫ్ట్ చూసాడు కదా ఇప్పుడు నేను రైట్ చూడాలి కదా అని అనుకోండి మేనేజ్ కదా వాడు గౌరవం ఎక్కడ పోదు కొంతమంది కొంతమంది అనుకుంటారు అదే ఈయన సక్సెస్ లో లేకుండా మనకు చెప్తున్నాడు అనుకునే వాళ్ళే అలా చెప్పాం కదా అండి ఓకే మీరు అలా చెప్తే అనుకోవచ్చు లెఫ్ట్ లుక్ చూసాడు నువ్వు రైట్ లుక్ నేను లెఫ్ట్ లుక్ చూడాలి కదా రాంగ్ చెప్తున్నా అన్నుకోండి అవుతాడు ఇందా లెఫ్ట్ లుక్ చూసాడు కదా ఇప్పుడు నేను రైట్ లు చూడ చూడాలి కదా అనుకోండి అవును రైట్ లుక్ అని మేనేజ్ చేసుకుంటాడు ఓకే అది గౌరవం తీయకూడదు కదా రెస్పెక్ట్ తెలివి పాపం తెలియపోవచ్చు అది తప్పుగా మనం ఏదైతే చూపించకూడదు కన్ఫ్యూజన్ ఏంటి వీరశంకర్ ఇన్నేళ్లలో సంపాదించుకుందండి ఆస్తి సంపాదించింది అది దాన్ని మళ్ళీ ఆ సినిమాకి ఒక పెట్టేసాం రెండు సినిమాలు చేసినట్టున్నారు సినిమాటే కదా ఒకటేనా అదే అంతే అంటే చేయాల్సి వచ్చింది బ్రహ్మానం గారి డైలాగ్ లాగా ప్రేమించారా అంటే ప్రేమించాల్సి వచ్చింది అంటాడు అలాగే ఆ సినిమా మనం పూర్తి చేయాల్సి వచ్చింది ట్రక్ అవటం వల్ల ఎంత తీసుకెళ్ళింది ఆ సినిమా టూ క్లోర్స్ పైనే అంటే నా స్టామినా చాలా ఎక్కువ కదా మన స్థాయికి అది ఎక్కువ కదా అది మళ్ళీ రికవర్ అవుతాం డెఫినెట్ గా ఇప్పుడు చేసే పనులు వల్ల టైం పడదు ఇయర్ ఇయర్స్ యాక్చువల్గా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాలనేది కొంచెం ఎంటర్ప్రీనర్షిప్ ఉండేది నాకు లోనే నేను ఓటీటీ లేనప్పుడే హెచ్టిఓ క్లబ్ అని ఒకటి పేర్ల గా స్టార్ట్ చేయాలి ఫ్యూచర్లో ఇదే అనేది ఒక అంచనా ఉండేది అది అర్థమైంది కదా ఎవరికి నాకు సిక్స్టీనికి కానీ అర్థం కాలేదు ఎవరికి అర్థమై ఒక కంపెనీ వచ్చింది కంపెనీతో టైఅప్ అయ్యి హెచ్ క్లబ్ అని స్టార్ట్ చేసాం సెవెంటీన్లో లాంచ్ అయ్యాక అమెజాన్ వాళ్ళు ప్రైమ్ తోడు దిగారు ఓకే విదౌట్గా వాళ్ళు కాంపిటేట్ అవుతారు వాళ్ళు ఓన్ సర్వర్ సెటప్ ఉన్నాయని వాళ్ళు బ్యాకప్ లేదండి ప్రమోటర్స్ ఎవరైనా చూడరు కంటెంట్ స్పీక్స్ అంతే కదా అమెజాన్ వాడికి టెన్ మెంబర్స్ చేసే ఎంప్లాయీస్ చేసే వర్క్ ఒక్కళ్ళు చేయొచ్చు ఇక్కడ ఆ తొమ్మిది మందికి శాలరీ ఇక్కడ మనకి ప్రాఫిట్ అనుకోవాలి కంటెంట్ మన మన చేతిలో వంట చేస్తే కానీ వాళ్ళకి పాపం తర్వాత బాధపడ్డారు అరే మీరు ఆ రోజు చెప్పారు ఇప్పుడు ఈ రోజు ఇన్న వచ్చినాయి ఇప్పుడు ఏమి లేవు కదా జీ ఫైవ్ లేదు స్టార్ లేదు అల్ట్రాబాలజీ లేదు మ్యాక్స్ ప్లేయర్ లేదు ఆహా లేదు ఏమీ లేవు కదా ఆ రోజు ఓన్లీ నెట్ఫ్లిక్స్ ఉంది నెట్ఫ్లిక్స్ ఇంటర్నేషనల్ కంటెంట్ మీద ఫోకస్ చేశారు నేషనల్ మనం మేము చేసిన కూడా పై ఓన్లీ తెలుగు కంటెంట్ తెలుగు కమ్యూనిటీ వరల్డ్ వైడ్గా చాలా ప్రామినెంట్ ఫిగర్ కదా వాళ్ళని టార్గెట్ చేసి చాలు ఎక్స్క్లూజివ్గా అనేది నా అంచనా అప్పుడు టూ థౌజండ్ టెన్ నుంచి ఉండేది అది అప్పుడు నెట్ఫ్లిక్స్ ఇంకా డ్యూడీల్ రెంట్ కావటం పేవ్ మూవీగా ఉంది అంతే ఇంత లార్జ్ స్కేల్ లేదు అలాంటి మొబైల్ థియేటర్స్ డిజైన్ చేసాం ఒక వెయ్యి మండలు ఉంటే ఐదు వందలు థియేటర్లు రెండు మండలకి ఒకటి వారానికి ఒకసారి ఆ ఊరికి సినిమా థియేటర్ వస్తుంది ఇలాగా అంటే మేము సర్వే చేసాం ఒక రూరల్ విలేజ్ హౌస్ హోల్డ్ వైఫ్ని మీరు ఎన్ని సినిమాలు చూస్తారమ్మా అంటే ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది టౌన్కి థియేటర్కి ఆరు నెలలు కూడా చూస్తూ అది కూడా టౌన్కి వెళ్తే సినిమా బాగుందంటే సరే మీ ఊరికి వారానికి ఒక థియేటర్ వస్తుంది ఒకసారి అలా నెలలో నాలుగు సార్లు వస్తుంది ఎన్ని సినిమాలు చూస్తారా డెఫినెట్గా రెండు సినిమాలు చూస్తాను లెక్క లెక్కేయండి ఆరు నెలల్లో ఒక సినిమా చూసింది అనుకుందాం ఆవిడ ఒక మిడిల్ మిడిల్ ఏజ్ ఓల్డ్ వైఫ్ ఇప్పుడు నెలకు రెండు సినిమాలు చూస్తే ఆ ఊరు వస్తే ట్వల్ టైమ్స్ వివర్షిప్ పెరుగుతుంది అంటే అలా అంచనా వేసుకుని మేము ఈ మొబైల్ థియేటర్ అని సక్సెస్ అవుద్ది ఒక ఆరుగురు ఎంప్లాయీస్ ని సేమై పథకం కింద ట్రైనింగ్ ఇచ్చి రెండు టాటర్లు పెట్టి ఓ రెండు గంటలలో థియేటర్ వేసేస్తారు రెండు గంటల థియేటర్ చేస్తారు మంచి ఏసీ థియేటర్ టూ ఫిఫ్టీ కెపాసిటీతో డిజైన్ చేస్తాం టూసండ్ టెన్లోనే అప్పుడు టూ వన్ కే రిజల్యూషన్స్ ప్రాజెక్ట్లు దొరుకుతాయి ఇప్పుడు ఇప్పుడైతే ఫోర్ కే నువ్వు టూకే ఇవ్వచ్చు కే ఫోర్ కే లెవెల్లో ఉంటుంది టూ ఫిఫ్టీ కెపాసిటీ కాబట్టి ఇప్పుడు కూడా వైపు లేదు ఇప్పుడు రీచ్ కానీ చోట రీచ్కి వెళ్తే అక్కడ ఉన్న ఆడియన్స్ డెఫినెట్గా వస్తారు కదా ఏమైనా మా ఊర్లో థియే వాడుతున్నారు బయటకు వచ్చి చూస్తాం లేదా మనం అదే మన ఊరికి డెన్సిటీ వేసాం ముప్పై నుంచి ముప్పై ఐదు గ్రామాలు ఉంటాయి రెండు రెండు మండలాలు కలిపి ఒక యూనిట్ అనుకుంటే అదే ఒక థియేటర్ల చోట ఒక ట్వంటీ థౌజండ్ డెన్సిటీ ఉంటుంది ట్వంటీ థౌజండ్ నెలలో సిక్స్టీన్ షోస్ కావాలి మనకి ఒక నెలలో మీకు ఎంత అంటే ఎంత కదా సిక్స్టీ పర్సెంట్ మినిమం ఉంటుంది వ్యూవర్షిప్ ఇన్ని లెక్కలు వేసాం ఇది ఒకటే మీకు తెలుసు కదా ఆరు నెలలకు ఒకసారి చూస్తాను సినిమా అన్న ఒక లేడీ నెలకు రెండు నెల రెండు చూస్తాం అంటే ట్వల్ టైమ్స్ పెరుగుతుంది కదా టైమ్స్ అంటే మామూలు ఫిగర్ అండి అండి ఒక ఆడియన్ సినిమా చూసే ఆడియన్ అలా లెక్కలేసి చేసాం అది అప్పుడు అంతా టూ ఫిఫ్టీ కోర్సు ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం అది చాలా ప్రాజెక్ట్ రిపోర్ట్లు చేసి అవి చేసి అలా చేసాం దానికి ఎవరు ముందుకు అప్పుడు ఓకే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కాదు సిక్స్ హండ్రెడ్ కోర్స్ అవుద్ది ఇప్పుడు కూడా చేస్తే అది ఎలా ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేస్తాం ఏదో ఒక ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది కదా అనే దాని మీద ఏంటి అసలు మీ విజన్ ఏంటి మీ గోల్ ఏంటి నా విజన్ ఇప్పటికీ ఒక ఫైవ్ ఫిలిమ్స్ ఉన్నాయండి నా దృష్టిలో అంటే ఎవరు టచ్ చేయలేని కాన్సెప్ట్లు అయ్యి ఫైవ్ ఫిలిమ్స్ చేసి తీరుతాం చేసే వెళ్తాం ఇండస్ట్రీ నుంచి అంతకుమించి ఫైనాన్షియల్గా మనకున్న క్రియేటివ్ స్కిల్స్ని ఉపయోగించి కొన్ని బయట ప్రాజెక్ట్స్ అంటే అమ్యూజ్మెంట్ పార్క్ లాంటి డిజైన్ చేశాను నేను అది ఓకే అయింది అది బహుశా రెండు నెలల్లో ఇక్కడే హైదరాబాద్లో అది షాబాద్ శంషాబాద్ని దారిలోనే ఓకే దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేనే ఉంటాను నా అండర్లో సీఈఓలు సిఎఫ్ అంతా ఉంటారు ఓకే అది ఇనిషియల్ స్టేజ్లో ఉంది ఇంప్లిమెంట్ టూ ల్యాండ్ కూడా చూస్తున్నారు కొంతవరకు ఓకే ఇంకా పక్క ల్యాండ్ అయ్యి మాట్లాడాలి వాళ్ళు ఓకే హండ్రెడ్ ఎకరాస్ కావాలి దానికి ఓకే అదొకటి మేజర్గా మనకి అంటే ఫైనాన్షియల్గా స్ట్రెంత్ చేయడానికి అది ఉపయోగపడుతుంది అట్ ది సేమ్ టైం వాళ్ళే ఇయర్కి ఒక సినిమా మీ సెలబ్రిటీ హోదా ఉండాలి మీరు మీ ప్యాషన్ డైరెక్షన్ కదా సంస్కృతం సినిమా మన ప్రొడక్షన్ కంపెనీ చెయ్యండి అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు ఓకే మనం ప్రాపర్ ప్రాజెక్ట్ ఒకటి చేసామనుకోండి నేను ఒక ఐదు స్క్రిప్ట్లు సంబంధించి ఐదు కథలకు సంబంధించి ఐదు చేసే చాలు అనుకున్నాం ఓకే ఐదు మేజర్ ఫిల్మ్స్ ఏదో ఊరికే ఛాన్స్ వచ్చింది కదా అని చిన్న సెటప్ చేసి చేసే ప్రాజెక్టులు కాదు ఓకే కొంచెం ఈఎస్పి ఉన్నదే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉన్నాయే కమర్షియల్ ఆస్పెక్ట్తో ఉండదు మంచి స్పాన్ ఉన్న సబ్జెక్టులే సో మీ హీరో ఫుల్గా పాలిటిక్స్లోకి దిగారు కళ్యాణ్ గారు సో ఎలక్షన్ మూమెంట్ పీక్లో ఉంది ఇప్పుడు అవును ఏంటి మీ ఇది అట్రోసేషన్ ప్రెసిడెంట్గా చెప్పట్లేదు వీరశంకర్ అనే వ్యక్తిగతమైన డైరెక్టరు కళ్యాణ్ గారి వ్యక్తిత్వం తెలిసిన వాడికి చెప్తుంది ఏంటంటే ఆయన సమాజానికి హాని చేయడు సమాజం నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయాలని చూడడు అవసరమైతే తనది ఇచ్చేవాడే తప్ప వేరే వాళ్ళది కూర్చునేవాడు కాదు కొన్ని కొన్ని ఎలిగేషన్ చూస్తూ ఉంటాను ద ప్యాకేజ్ అని అయ్యని అని అసలు హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మని ఎందుకంటే నేను నాకు ఎప్పుడు టూ థౌ నైంటీ సెవెన్ అని తెలుసు నాకు నైంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్గా తెలుసు ఎంత సింపుల్ లివింగ్ కోరుకుంటాడో ఎంత ఫిలాసఫిల్గా ఉంటాడో అసలు డబ్బు మీద వ్యామోహం ఎప్పుడు చూడాల అలా అనుకుంటే ఖుషీ తర్వాత మీకు తెలిసేందే కదా టెన్ క్రోర్స్ ఆఫర్ అప్పుడు రజనీకాంత్ కూడా అంత లేదు టెన్ క్రోర్స్ ఆఫర్ వస్తే కూడా ఆయన సినిమా చేయలే ఆ రోజుని సో డెఫినెట్గా పబ్లిక్ ఏదో చేయాలనేది ల్యాక్ ఆఫ్ ఎంట్రీ ట్రెడిషనల్ పాలిటిక్స్లో గ్రాస్ రూట్ పాలిటిక్స్ చేయటం ఆయనకి రాదు అంతే అందరినీ మెప్పించాలి అందరినీ బుజ్జగించాలి అందరినీ షూటింగ్ చేయాలని తెలీదు ఓపెన్గా ఉంటాడు కాబట్టి అది కొందరు 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 ఏంటంటే గ్రాస్ రూట్లో కనీసం అక్కడ దాకా వెళ్ళటానికి మాకు యాక్సెస్ ఉండట్లేదు పక్కనున్న ఆ కోటరీ మీద కోపంగా ఉంటారు వీళ్ళు వెళ్ళనివ్వట్లేదు మమ్మల్ని కలవనివ్వట్లేదు కనీసం వెళ్ళి ఒక షేక్ షేఖాండ్ ఇచ్చి మాట్లాడనివ్వట్లేదు ఇష్యూలు చెప్పనివ్వట్లేదు అనే ఒక అసంతృప్తి అయితే చాలా మందికి ఉంది ఇప్పుడు పెట్టాపురంలో కూడా కొన్ని విలేజ్ల్లో అసలు మేము ఫుల్గా గీత వస్తూ ఉంటే ఇదంతా మా జనసేన విలేజ్ నువ్వు మీ మీరు రావడానికి వీలు లేదని చెప్తున్నారు కొన్ని విలేజ్లో నాలుగైదు విలేజ్ల గురించి చెప్తున్నారు వాళ్ళు మాట్లాడే కనీసం నాగబాబు గారిది కూడా దొరకటండి అపాయింట్మెంటు నాగబాబు గారన్నా కనీసం మేము మాట్లాడు కనీసం అక్కడికి వెళ్ళలేకపోతున్నాం మేము ఇంత సపోర్ట్ చేస్తున్నాం అని అసంతృప్తి ఉంటుంది అదొక్కటి ఆయన మేనేజ్ చేసుకోగలిగితే ఆయన ఓపెన్గా సొసైటీకి మంచి ఎలా ఉన్నాయని డెఫినెట్గా అది అది డెఫినెట్గా ఉంటుంది ఒక యూత్ మీద కన్సర్న్ ఉంటుంది యూత్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని ఉంటుంది ఇవన్నీ అన్ని అన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి ఎందుకంటే ఎవరైతే సమాజంలో జరిగే వాటి మీద ఆవేశంగా ఉంటారో అది నిజాయితీ ఉంటుంది డెఫినెట్గా అలాగే తను పాలిటిక్స్ అనేది బిజినెస్లా కాదు సంథింగ్ ఏది చేయాలనే ఐడియాలజీ ఉంది అంటే నేను దగ్గరగా చూశాను సో అలాంటి వాళ్ళు వస్తే అసెంబ్లీకి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరుగుద్ది సో బెస్ట్ ఆఫ్ లక్ ఎవరికి ప్రజలకు చెప్తున్నాను బెస్ట్ ఆఫ్ లక్ ఓకే గుడ్ గుడ్ థ్యాంక్ యూ మీరు మా ఇంటర్వ్యూకి వచ్చి మీ డైరెక్టర్స్ అసోసియేషన్ సంబంధించిన విధానాన్ని అలాగే మీ కెరీర్కి సంబంధించిన విధానాన్ని అలాగే పవన్ కళ్యాణ్ గారితో మీకున్న అనుబంధాన్ని మరొక్కసారి మా ఆడియన్స్ గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ విష ఆల్ ది బెస్ట్ మీరు అనుకున్నట్టే మీ ఫోర్త్ జరగబోయే ఈవెంట్ సూపర్ ఇండియాలోనే డైరెక్టర్స్ చేసే ఈవెంట్లు ఇదే పెద్ద మిగతా ఇండస్ట్రీలో కూడా ఇది ఒక స్ఫూర్తిగా స్ఫూర్తిగా నిలిస్తే వాళ్ళు డెఫినెట్గా స్ఫూర్తిగా నిలుస్తుంది వాళ్ళు కూడా ట్రై చేస్తారు ఇలా చేయాలనేది మంచిదే కదా అంతా సోషేషన్లో ఉన్న మెంబర్స్కి వెల్ఫేర్ జరిగితే ఫండ్ రైజింగ్ ఈవెంట్ అయ్యే వాళ్ళు కూడా మైండ్ జరగాలని కోరుకుందాం దాంతోపాటే మీ కెరియర్ మీరు అనుకున్న అండ్ పార్క్ కానీ మీ మీ ఫైవ్ సబ్జెక్ట్స్ జనాల్లోకి అతి తొందరగా వెలుగు వెలుగుతూడాలి మనస్ఫూర్తిగా కోరుకుని ఏజ్ బాడీకి కానీ బ్రేమ్ బ్రేక్ వేరు విషయూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా వీరశంకర్ గారితో మన స్పెషల్ చిట్ చాట్ మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్